अविदत विषयान् तरच्चटारे उपनिषतां मुखमानं हत्रभूभगः अभिसगुणवता तदेकशेषे मतलगतिहृदये ममाभिरस्तु वेरं त्वं नानरियेन् वेदं तमीषेत मारं षडगोपन्वन् कुरुकूरिहिर्यन्द्र वायुवामिन्यक्कं मुकरकवियार् ब्रह्मयाहिवार् अवरे अरन् கண்டுகொண்டென்னை காரிமாறப்பிரான் பண்டவல்வினை பார்த்தியருளான் என் திசையும் அரியம்பிகேன் முந்தமி ஷடகோபன அருளஞ்சே அருள் கொண்டாடும் அடியவரின் புற அவுளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டு ஆயிரம் இந்தமிழ் பாடினான் அருள் கண்டீர் இவ்வுலகினில் மிக்கதே. இக்கடால செப்பின பாசகம் எழுதி கண்ணு சிறுத்தாம் என்னை தாண்டோ எம்மிதோ பாசகம் ஆச்சரியமான பாசுரம். அருள் கொண்டாடும் அடியவர் என்கிற பகவந்து அருள் அருள் அண்டே கிருபா பிரபாவம். ஆ கிருபா பிரபாவம் பூர்த்திகா பொந்தத்தாரட தான் வைபவம் பூர்த்திகா செப்தாரு. ఎవరు చెప్తారు? அடியவர்கள் என்கிற அடியவர் అంటే భక్తులు, అట్లాంటి దాసులు. ఆ దాసులు ఏం చెప్తారంటే వాళ్ళు ఆనందంగా చెప్తున్నారట, அருள் கொண்டாடும் அடியவர் என்கிற அருளினான் அருமறையின் பொருள். அருளினான் ஆ கிருபா பிரபாவத்தோனே ஆ சாஸ்திரம் ஏம் செப்பிந்தோ ஆ சாஸ்திரம் செப்பினி அர்த்தாமி தாத்பர்யாணி அருமறையின் பொருள் அதான் அருமறை அஞ்ச சாஸ்திரம். அருமறையின் பொருள் அஞ்ச சாஸ்திர தாத்பரியம். ஆ சாஸ்திர தாத்பரியமேமோ ஆ தாத்பரியானி பூர்த்திகா செப்பாடு. அருளினான் அவ் வருமறையின் பொருள் அருள் கொண்டு ஆயிரம் இந்தமிழ் பாடினான் பகவந்தன் கிருபவல்லனே. திருவாய்வழி வெயி பாசுராடு ஆயிரம் அண்டே வெயி வெயி பாசுராடு அனுகிரகிச்சார் சுவாமி நம்மாழ்வார். அருள் கண்டி அட்லாண்ட அருள்வார் அருள். ஆ கிருபா பவனி நீங்க தெரிசா சூசினாரா? ஆ கிருபா எல்லா உண்டே தெரிசா? எக்கட உண்டது? ஈ லோகல்லே உண்டது. ஆ கிருபா భగవంతుని కృప అంటే మీరు శ్రీవైకుంఠంలో తీసుకురాలి ఇక్కడ కంటి. అయితే ఆళ్వారి కృప అంటే ఇక్కడ చూడొచ్చు. అట్లాంటి వైభవం ఆళ్వారికి. ఏం వైభవం అంటే అరుణ్ కండి అంటే ఎట్లా స్వామి తెలిసి నేనే ప్రత్యక్షంగా ఉన్నానే. నేను ఎట్లాటోడు, ఎంత నీచుడు, అంత నీచుడు మధుర గవియాలు చెప్పినారు. అంత నీచుడుగానే ఉన్నప్పుడు నన్ను తీసుకొని అది కాకుండా నాకు ఏమాత్రం ఏమాత్రం అనుగ్రహం చేశాడంటే ఆ అనుగ్రహం నాకు దొరికిందంటే ఎందువల్ల? ఆయన కృపా ప్రభావం వల్ల కదా. నేనేం చేయలేదే. నన్నయాలు నిక్క నాన్మరయాలరుగల్ పున్నయాగ కరుదువర్ ఆదరిన్ అన్నయాయ అత్తనాయ్. అట్టయితే ఎట్టాటి పండితులు వేదం పూర్తిగా చదివినోళ్ళు, ఆ చదివినోళ్ళు ఓ ఈ మధురగవ్యాడు వారు మోసం మోసం అని చెప్పల చెప్పకుండా ఏం చెప్పారు? వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. చెప్తే అదే మనకి దోషమైపోద్దు అని చెప్పి ఆ ప్రకారం మనసులో పెట్టుకున్నారంటే ఎంత మంచోళ్ళుగా ఉండాలా? అంత మంచోళ్ళు కూడా నన్ను వదిలేశారంటే అట్టాటోడు నీచుడు నేను. అట్టాటి నీచుడుగా ఉండే నన్ను ఎవరు తీసుకున్నాడు? స్వామి నమ్మాడు వారు తీసుకుని అంగీకారం చేసుకున్నాడు కదా. తీసుకుని ఆయన తిరుగుడి సమర్పించుకుంది కాకుండా నన్ను ఏం చేశాడు? ఆ తిరువాయిని రాయటం అనేది నా చేతిలోనే రాయించాడు. అట్లా ఉన్నప్పుడు అట్లాంటి కృపా ప్రభావం నన్ను చూస్తేనే తెలుస్తుంది. అరుగండి ఈ ఉలగిని నిక్కదే. అట్లాంటి కృపా ప్రభావం పూర్తిగా తెలుస్తుంది అన్నాడు. మనం అదిదా లాస్ట్ కాలక్షేపంలో చూసాము. అట్లయితే అరుణ్ కండి అంటే అరుణ్ అంటే ఏంటి? ఆళ్వా కృపా ప్రభావం మనకు చూపిస్తున్నానా? ప్రతి ఒక్క పాసురాలు సేవిస్తాం కదా, నమ్మాడు తిరువారిని సేవిస్తాము. సేవిస్తాం అన్నప్పుడు దాని పదకొండో పాసం వచ్చినప్పుడు కురుగు షడగోపనిషన్న కురుగు షడగోపనిషన్న వస్తుంది. అట్లయితే కురుగూరు అనే ఊరి పేరు, షడగోపన్ అనే నమ్మాడు వారి పేరు. ఆయన పేరు ఆయన ఊరి పేరు చెప్పుకుంటాడు. ఒక్క పాసం చెప్తాను. మొదట పత్రుడినే మొదట తిరువారినే దాన్ని చెప్తాను. కరవిసుండు ఎదువలి నీరు నీలం జివరిసై వరన్నవిరి తెరల్బలి అలిపరయా పరనడిమేల్ కురుగు షడగోపనుషులు వచ్చిందా? అదే ఆ వచ్చింది కదా. ఆ ప్రకారం వచ్చినప్పుడంతా మనం ఏం చేస్తామంటే ఆ కురుగు మనం ఏ పక్క ఉన్నామో ఆ పక్క నుంచి అది ఉండేది దక్షిణ పక్కం. మనం ఉత్తరం పుచ్చకై ఉన్నాం. ఆళ్వారి తిరునగర్ ఉండేది దక్షిణం. ఆ దక్షిణం పక్కం తిరుక్కొని ఆయనకు ఒక జెండా సమర్పిస్తాము.
పురుగు చెడగో పంచన్న, పురుగు చెడగో పంచన్న అని శబ్దం వచ్చినప్పుడుగా ఇటు ఐదు ఈ రెండు చేతులు ఒకటి చేసుకుని పూర్తిగా దండాలతో అర్పిస్తాం. స్వామి మీకు నమస్కారం అంటే అదే ఏంటి ఈ ఉడగి నేను మీకు అరువులు కట్టి అది కృపా ప్రభావం లేదే, అట్లాంటి కృపా ప్రభావం ఆయు వారికి ఉండాలి అని చెప్పాడు. ఇది ఒక అర్థం. ఇంకోటి దీనికి ఇదే ప్రమాణం. ఇంకోటి ఏంటంటే ఈ లోకం ఆయువారి కృపా ప్రభావం ఎట్లంటే ఆయువారికి ఉన్న ప్రేమ, భగవంతుడి మీద ఉండే ప్రేమ ఎట్లంటే ఆశ్చర్యమైన ప్రేమ. అట్లాంటి ప్రేమ ఏం చేస్తుంది ఆయువారి అనుగ్రహం అనేది, ఈ ప్రేమ అనుగ్రహం రెండింటికి ఒకే విధంగా ఇస్తున్నారు. ప్రేమ అనేది భగవంతుడి మీద ఉండేది, అనుగ్రహం అనేది మన మీద చూపించేది. మన మీద చూపించే అనుగ్రహము ఈ చిత్తత్వమేమి, అచిత్తత్వమేమి, ఈశ్వర తత్వమేమి, ఈ మూడు తత్వాన్ని పూర్తిగా అటైతే దాని ఇంకేటుగా ఏం లేదు స్వామి. చిత్తత్వం కానీ ఈశ్వర తత్వం కానీ అదే ప్రకారం అచిత్తత్వం కానీ ఏమీ లేదు. అటైతేమి ఈ లోకం పూర్తిగా అదే ఉన్నది, అచిత్తత్వమే ఈ లోకం పూర్తిగా. చిత్తత్వం ఒక్కొక్క జీవాత్మ, అది కాకుండా ఈశ్వర తత్వం భగవంతుడు విశ్వం విశ్వం వశత్కారగా భూత భవ్య భగవత్ ప్రభువు అన్ని తాళ్ళు అంతనే వ్యాపకం చేసుకున్నాడు. అట్లా ఉండవు ఆడ తాను అన్ని అందరూ ఉంటాడు కదా, అది అన్ని ఈయన చేస్తున్నాడు, మింగేస్తున్నాడు. మింగేదంటే ఏంటి స్వామి అంటే అది ఏదో ఒక వస్తువుగా ఉంటుంది, ఏదో లక్షణంగా ఉంటుంది, ఏదో పండుగ ఉంటుంది అంటే నోట్లో వస్తుంది. అట్లా కాదు, ఇది మింగేదంటే ఈయన ఉండే ప్రేమ, భగవంతుడి మీద ఉండే ఈ ప్రేమ, అది అన్ని ఈయన మింగినట్టు అయిపోతుందంట. అదే ప్రకారం మనకి చేసే అనుగ్రహం కృపా ప్రభావం, ఆ అనుగ్రహం అనేది ఏమైందంటే ఈ చిత్తత్వం కన్నా పెద్దది, అచిత్తత్వం కన్నా పెద్దది, ఈశ్వర తత్వం కన్నా పెద్దది. అటైతే మొత్తం ఈ మూడు తత్వాల ప్రధానం దీంట్లో తత్వత్రయం అంటారు. ఆ మూడు తత్వాన్ని పూర్తిగా మింగినట్టు అయిపోతుందంట. అక్కడ కూడా ఉండొచ్చు స్వామి అలా అయిపోతుంటే అంత వైభవం. దీనికి తెలుగు వృత్తంలో ఒక భాషణం చెప్తాం, భాషణం అడవి మనవాళ్ళ పెరుమాళ్ళు ఆయన కారణం పెద్ద ఆయన ఆయన పిల్లలోకాచార తరుడు ఆయన చెప్తున్నారు. దానికి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం, మునయో ముడుముట్టం పొందుల మొయ్పో కుడల్ కురియ కలయో వరియల్లై నాగో కుడరం కడల్ మన్నల్లాం విలయో ఎన మిదురు కన్ ఇవాళ పరమో పెరుమాళ్ మలయో తిరువేంకడమంటూ కర్కెట భాష అని చెప్పి తిరువరుత్తంలో అరవయ భాషలు ఈ భాష. తిరువరుత్తం మొదటి ప్రబంధం, తిరువరుత్తం తిరువాశ్రయం పెరియ తిరువంతాది తిరువాయుమణిని నాలుగు వేదాలకు సమానంగా నాలుగు ప్రబంధాలు అనుగ్రహించారు అని అన్నాడు వారు. దాంట్లో తిరువిరుత్తం అనేది ఋగ్వేద స్వామి దాని ఏం చెప్తున్నా అంటే తిరుమొలయో ముడుముట్టం చోళ్ళ చిన్న పిల్లట. ఇప్పుడు నాయికాభావం ఎవరికి నమ్మాడు వారు అట్టేమి, నాయికాభావం వచ్చిందంటేనే పరాంకుష నాయకి అని పేరు. నమ్మాళ్వారికి నాయకాభావం వస్తే పరాంకుష నాయకి, తిరువంగయాళ్వారికి నాయకాభావం వచ్చిందంటే పరపాల నాయకి అని పేరు. ఇప్పుడు పరాంకుష నాయకి, పరాంకుష నాయకి అంటే చిన్న పిల్ల, ఇంకా ఏమి కాలేదు, అంత చిన్న పిల్ల. అంత చిన్న పిల్ల ఉన్నప్పుడు తిరువేంగడం తిరువేంగడం చెప్తుందట, నోట్ల సరిగా రాదు. మనమే పిల్లల్ని తీసుకుపోయి స్కూల్లో వదులుతాం, వాళ్ళకి ప్రీకేజీ దాని తర్వాత ఎల్కేజీ దాని తర్వాత యూకేజీ అంటే వదులుతాం కదా. ప్రీకేజీ అంటే అక్కడ ఏం చెప్పారు, ఏం చెప్పారు అంటే పిల్లల్ని అట్లా చేసుకున్నట్టు చేస్తూ ఉంటారు. అయితే ఇతర ఒక రైమ్స్ ఎలా చెప్తే చెప్పేదంటే ఏం చూడదు, ఆ మాత్రం తెలియదు. అయితే ఏంది నోటి మాటలంతా మారి మారిపోద్ది, విశ్వం విశ్వం వశత్కారం అంటే ఏదో చెప్పద్ది, సహస్రం చెప్పండి ఏదో చెప్పద్ది కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఈ పరాంకుశానికి చిన్న పిల్ల. ఆ పిల్ల ఏం చెప్తుందే తిరువేంగడం తిరువేంగడం మనం స్పష్టంగా చెప్తున్నాం కదా, ఆ ప్రకారం ఆ స్పష్టంగా చెప్పే మాత్రం దానికి నోటి మాట వస్తుందని తెలియదు రాలేదు. అయితే ఆ తిరువేంగడం తిరువేంగడం చెప్పాలనే అభిప్రాయం అనేది పూర్తిగా ఉన్నది. దీన్ని చూసి తల్లి చూస్తుంది పిల్ల చిన్నపిల్లగా ఉన్నది, అయితే తిరువేంగడం తిరువేంగడం అంటే అంత మాత్రం ఆ శ్రీనివాసుని ఉత్సవాలు జరుగుతుంది కదా ఆ శ్రీనివాసుని మీద అంత మాత్రం ఎంత చిన్నది అంటే ములయ్యో ములుముట్టు పోందుల అంత చిన్న అంటేనే ఇంకా వరకు అది మార్భాగాలు అంత ఇంకా కలగనే లేదు. దాని తర్వాత ముయ్పు పుడల్ పురియాలి మీ ఎంటికలు ఉంటుంది కదా అదేం లేదు, ఆ పరాంకుశ ఎంటికలు కదా దాన్ని పూర్తిగా తిప్పి 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 అది చుట్టాలి కదా, ఆ చుట్టాల బాగా దానికి ఏదో ఇదంతా వేస్తారు కదా అది వేయాలి కదా, అది వేసేదంత అది వేస్తేంత మాత్రం అది నిలబడలేదు అంత చిన్న బ్రహ్మలయో ములముట్టం పోటుల మొయ్కు కుడలు పొడియ
కళయు అరయిల్లై. సరే స్వామి, ఎట్టికలు ఈ ప్రకారం ఏదంటే పావాడ కట్టుకోవాలి కదా, ఏంటంటే పరామర్శనే కదా, ఆ పావాడ కట్టుకోవాలంటే ఈపి మీద నిలబడలేదంట. అంత చిన్నపిల్ల ఈపి మీద నిలబడుతుందంటే అంత చిన్నపిల్ల అయితే కళ్ళు చూస్తే ఎట్లా ఉంటుంది సార్? కడల్ మనల్లా విలయోజన మెలూరు కన్ను నావో కూడరు. నాలిక ఎట్లంటే అయితే ఏదో ఒక మాట చెప్తుందే కానీ ఆ మాట ప్రకారం వస్తుందే కానీ మాట స్పష్టంగా వస్తుందంటే రాలేదు. ఎందుకంటే చిన్నపిల్ల కదా. ఆమె నావో కుణరం కడలు మందల్లా విలయోజన మెలూరం కన్ను అయితే కళ్ళు చూస్తే ఇట్లా 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 ఎట్లా చూస్తుందంట. ఎందుకు సమయం ఈ ప్రకారం చూస్తుందంటే ఓ కళ్ళు కన్ను అంటే ఏం చేసినా కళ్ళు కన్ను అంటే ఆశ్చర్యమైన ఒక అర్థం చెప్తున్నాడు. కళ్ళు కళ్ళు అంటే ఎంత కన్ను ఆళ్వారు కన్ను అంటేనే కృప అని అర్థం. ఆళ్వారు కన్ను అంటేనే కృపానతం. కడల్ మందల్లా విలయోజన మెలూరం కన్ను ఈ లోకమంతా చూసేట్టుగా ఈ కళ్ళు ఉంటుందంట. స్వామి లోకమంతా ఎలా స్వామి చూస్తారో, నాకు వెనకాల ఏముండదు నా వల్ల చూడటం కాలేదు అట్లా ఉన్నప్పుడు లోకమంతా చూస్తారంటే ఇక్కడ కళ్ళు కన్ను అంటే కృప అని అర్థం. కృప అంటే ఏంటి? కారుణ్యం. ఆ కారుణ్యం అనేది లోకమంతా పోతుందట. లోకమంతా ఎలా స్వామి పోతుందంటే ఈయన తెలుసుకుంటే అది జరుగుతుంది, ఈయన అనుకుంటే అది జరుగుతుంది, ఈయన ఏం చెయ్యాలనుకుంటాడే ఈయన ప్రభావం వల్లనే జరుగుతుంది. ఆ ప్రకారం అనుగ్రహ భాష అట్లాంటి అనుగ్రహం ఉంటుంది కదా, ఆ అనుగ్రహం కృప అనేది పూర్తిగా ఉంటుందా ఆ కృపగా చెప్తున్నాను. అట్లనే ఇక్కడ కడల్ మనల్ కన్నాం విలయోయన మెలూరు కన్ కన్ను అంటే కళ్ళు. ఆ కళ్ళు ఎట్లంటే కృపా ప్రభావం అట్లాంటి అనుగ్రహం ఎట్లా ఉంటుంది లోకమంతా పూర్తిగా ఉంటుందట. ఆ లోకమంతా పూర్తిగా ఉండేదా ఏంటి? ఈ లాస్ట్ చెప్పింది ఈ లాస్ట్ చెప్పారు కదా చెప్పి ఈ ఉలగినిల్ నిక్కదే, ఈ ఉలగినిల్ నిక్కదే అరుణ్ కొందు ఆయిరం ఇంతమంది పాడినాం అరుణ్ కండి ఈ ఉలగినిల్ నిక్కదే. ఓ ఆళ్వార కృపా ప్రభావనిది ఈ లోకానికన్నా గొప్పది, లోకానికన్నా గొప్పది అని చెప్తున్నాం. అట్లాంటి పెద్దది ఎట్లా తెలుస్తుంది? కడల్ మన్నల్లా విలయోయన మెలూరు కన్ అని చెప్పాడు కదా తిరుగులతో. ఆ కళ్ళు ప్రభావం ఆ కృపా ప్రభావం ఆ ప్రకారం ఉండదు, ఆ ప్రకారం ఉండదు అని చెప్పాను. దీనికి మారులదు ఈ మన్నిటి విషయాన్ని ఈ జగం ఉంటుంది అతదేవి ఈ లోకం. ఈ లోకానికన్నా ఆళ్వార అనుగ్రహం అనేది చాలా గొప్పదంట, చాలా గొప్పదంట. ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఇంకో రకం మంచి ఒక అర్థం చూపిస్తాను. ఏం చూపిస్తాడంటే సామాన్యం మనం ఏం చూసాం ఇంతవరకు అశ్చర్యంగా అటైతే ఏం చేసుంటే అరుణ్ కొండ అది కొన్ని గుర్తుగా వినండి ఎప్పుడైనా అని వ్యాఖ్యానం మొదట వ్యాఖ్యానం వచ్చిన తర్వాత రెండో వ్యాఖ్యానం వస్తుందంటేనే ఓ వీళ్ళు చెప్పేది వేరు వాళ్ళు చెప్పేది వేరు ఈ ప్రభావం వేరు ఆ ప్రభావం వేరు ఇద్దరుకు ఒకటి ఒకటి పోటీలాగా అయిపోతుంది అట్లా అర్థం కాదు. ఇతను ఒక అభిప్రాయం చెప్తాడు అతను ఒక అభిప్రాయం చెప్తాడు అభిప్రాయం రెండునే ఎట్లా ఉంటుందంటే ఓ ఈ అభిప్రాయం కన్నా ఇది బాగుంటుంది ఈ అభిప్రాయం కన్నా ఇది బాగుంటుంది ఎట్లయినా మనం పెట్టుకోవచ్చు. దాంట్లో నంజి అనే ఒక పెద్ద ఆయన ఆయన పరాశర భట్ట సత్శిష్యుడు ఆయన ఒక అభిప్రాయం చెప్తున్నాడు. ఇంతవరకు మనం చూసి చెప్పంటే అరుణ్ కొండడం అడి ఎవరిని కూడా భగవంతుడు కృపని పూర్తిగా ఆ వైభవాన్ని పూర్తిగా చెప్పుకొని ఆ వైభవం వల్ల ఆరు భక్తులు ఉంటారు కదా ఆ భక్తులు భక్తులు ఎవరు అట్లాంటి భక్తుల గురించి ఆనందం పొంగేట్టుగా ఒక కృప చేస్తారు కదా ఎవరు భగవంతుడే అట్లాంటి భగవంతుని చెప్పి అరుణ్ కొండడం అడి ఎవరిని కూడా అరుణిన అవు అనుమరయన్ పొరుల్ నమ్మాళ్వార్ ఆ అనుమరై అనే వేదాంతం ఆ వేదాంత అర్థాలంతా ఎవరు అనుకుండు ఎవరంటే ఎవరు స్వామి భగవంతుడు. భగవంతుడు కృపా ప్రభావం వల్ల ఇతర ఆ వేదాంత అర్థాలంతా తిరువాడుగా వెయ్యి భాషరాలు అనుగ్రహించాలని తెలుస్తుంది. అనుకుంటూ ఆయన ఇంతమై పాడినాన్ ఇక్కడ మారుతుంది. ఇంతవరకు అరుణ్ కొండ ఆయురం ఇంతమై పాడినా అనే ఒక శబ్దానికి నంజీ తప్ప మిగత నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నది. అది నాలుగు వ్యాఖ్యానం కలిపి మీకు చెప్తున్నాను. ఒక్కొక్క వ్యాఖ్యానము సపరేట్ సపరేట్ గా చెప్పాలంటే ఒక భాషరానికి 20 ఉపన్యాసం అనే కాలక్షేపంగా పెట్టాల్సింది ఆ ప్రకారం. అయితే ఇక్కడ నాలుగు కలిపి ఏంటంటే ఎవరెవరు ఏదో చెప్పలేదు వాళ్ళ అభిప్రాయం ఉంటది ఆ ప్రకారం అదంతా చేస్తే చెప్తున్నాను. ఇప్పుడు అరుణ్ కొండ ఆయురం ఇంతమై పాడినంటే మిగతా వాళ్ళు చెప్పేటట్టు భగవంతుడు కృపా ప్రభావం వల్ల ఇతర
వెయ్యి పాదాలను అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. అయితే మంచియే ఒకటే సపరేట్ గా చెప్తున్నాడు. ఎందుకంటే అరుణుకుంటే ఎవరు భగవంతుడు? ఏ భగవంతుడు? గీతాచార్యుని అరుణుకోండు. అదా ముఖ్యం. గీతాచార్యుని అరుణుకోండు. ఆ గీతాచార్య అంటే కృష్ణుడు. కృష్ణుడు ఆయన కృపా ప్రభావం వల్ల గీతా కట్టితేనే గీతాచార్యుడు కృపా ప్రభావం వల్ల ఏం చేశాడు? ఈయన కృష్ణ కృష్ణ తత్వం కదా. అందువల్ల ఆయన కృపా ప్రభావం వల్ల ఈయన ఏం చేశాడు? అరుమరయం పొరుడై అరుణైన అట్టితేనే అట్లయితే అట్లాంటి ఆ వైభవం అనే తిరువాయుడు ఉండి చెప్పిన అర్థాలని గీతాచార్యుడు అనుగ్రహం వల్ల చెప్పాడు అని చెప్పి నంది చెప్పాడు. అట్లయితేనే గీతాచార్యుడు అనుగ్రహం గీతని అనుగ్రహం చేశాడు కదా. ఎవరు చేసింది? గీతాచార్యుడు. గీతాచార్యుడు అంటే ఎవరో కాదు, కృష్ణుడు. ఆ కృష్ణుడు గీత అనుగ్రహం చేశాడు కదా. అది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. అట్లయితే మొదట అర్థం, రెండో అర్థం, రెండో అర్థం. మొదట అర్థం తిరువాయుడు ఇచ్చింది అనేది భగవంతుడు అనుగ్రహం వల్ల. రెండో అర్థం తిరువాయుడు ఇచ్చింది గీతాచార్యుడు అనుగ్రహం వల్ల. ఆ గీతాచార్యుడు శిష్యుడు అందరూ, శిష్యుడు అంటే గీతను ఎవరు తను చూస్తున్నారో వాళ్ళ శిష్యులందరూ ఆనందం ఉండేట్టుగా ఆ ప్రకారం రసంగా తిరువాయుడు అనుగ్రహించాడు అని చెప్పి రెండో విధించింది. ఎందుకంటే అట్లాంటి గీతాచార్యుడు ఇచ్చిన ఆ గీత కన్నా ఏది గొప్పది? తిరువాయుడు గొప్పది. స్వామి ఇక్కడ కొంచెం కొంచెం తేడా వస్తుంది. ఆయన అనుగ్రహం వల్ల తిరువాయుని అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం వల్ల తిరువాయుని అనుగ్రహించినప్పుడు ఆయన చేసిన గ్రంథానికన్నా తిరువాయుని గ్రంథానికి ఇంకా వైభవం అంటే అది ఎలా ఫలం వస్తుంది? నేర్చుకుంటే ఆయన దగ్గర ఆయన నేర్చుకొని ఆయన అన్ని తెలిపించిన తర్వాత ఆయన చెప్పిన దానికన్నా ఈయన చెప్పింది బాగుంటుంది అని చెప్పి చెప్పచ్చు. అది చాలా ఒకటి కాదు రెండు కాదు, ఒక చిన్న దీపం ఉంటుంది. చిన్న దీపం కూడా పెద్ద దీపాన్ని గిలుస్తాను. అప్పుడు ఏది పెద్ద అయిపోద్ది? పెద్ద దీపం పెద్ద అయిపోద్ది. చిన్న దీపం ఏమైంది? చిన్నదిగానే ఉంటుంది, అది పెద్దది కాదు. అదే ప్రకారం ఇప్పుడు గీతాచార్యుడు అనుగ్రహం చేశాడు నీకు తెలవాలని చెప్పి. ఎందుకోసం గీతాచార్యుడు అనుగ్రహానికన్నా అనుగ్రహంలో తిరువాయుముడి ఈయన అనుగ్రహించాడంటే కూడా ఆ తిరువాయుముడికి ఉన్న వైభవం గీతకు లేదంటే ఎందువల్ల చెప్తున్నామంటే ఇది కృష్ణుడే చెప్తున్నాడు. కృష్ణుడే గీత కన్నా తిరువాయుముడి వైభవం అని చెప్పి అట్లు చెప్పలేదు. అయితే కృష్ణుడు చెప్పిన విషయం ఏమని చూస్తాం, తర్వాత చూస్తాం. అయితే నేను చెప్పిన దానికన్నా నా భక్తులు చెప్పే మాట దా ప్రధానం అర్జున అది తెలుసుకుంటాడు. ధర్మపుత్రుడి దగ్గర ఇదే మాట చెప్తాడు, అర్జునుడి దగ్గర ఇదే మాట చెప్తాడు. అప్పుడైతే అతను చెప్పే మాట కన్నా అతని భక్తులు ఎవరో ఒకరు, భక్తులు ఎవరైనా ఉంటారు, వాళ్ళ అమ్మాడు వారు భక్తులే, ఆ భక్తులు చెప్పిన మాట దా ప్రధానం ప్రధానం అంటాడు. ఆ ప్రకారం ఉండదా అంటే ఆశ్చర్యమైన విషయం. ఐదు విషయాలు చెప్తున్నారు, ఒకటి కాదు రెండు కాదు. ఆ గీతకు ఉండే వైభవం అనేది గొప్పది. గీత అనేది మోక్ష సాధనం. గీత చదివితే మోక్షం దొరుకుతుంది. అదే ప్రకారం తిరువాయుమని చదివితే మోక్షం దొరుకుతుంది. అయితే దీనికి దానికి ఏం సౌందర్యం కాదు ఏమిటంటే వక్తృ వైలక్షణ్యం. మొదట మొదట వక్తృ వైలక్షణ్యం ఏమనేది ఐదు విషయాలు కొంచెం గుర్తుగా వినాల. ఏమంటే ఇది కొంచెం రహస్య గ్రంథం నుంచి అది చెప్తున్నాను. ఇది ఈ కఠిన స్వామి వ్యాఖ్యానంలో నేను చెప్పేస్తాను. కొందరు ఇప్పుడు అడిగిన చెప్పేది ఇది నేను అడిగిన చెప్పిన తర్వాత మీ కఠిన స్వామి వ్యాఖ్యానాలు ఎప్పుడు స్వామి ఏం చేయండి మీరు పోయి చూసినట్టే ఉండదు. ఇది ఆచార్యుడైన ఒక గ్రంథం. అడవ్య మనవాళ పెరుమాన్ అది ఏది చెప్పినా నాకు తెలిసింది స్వామి, వాళ్ళు ఏదో చెప్పలేదు, నేను కొంచెం పండితుడు కావాలి, నేను చెప్తాను తప్పే చెప్తాను మంచిది చెప్పను. అట్లయితే ఎంత స్వామి మేము మంచిస్తాను వాళ్ళు ఏం చెప్పారో అది తిప్పి చెప్పారంటే అది మంచిదని అర్థం. నేనుగా చెప్పాను అనుకుంటే అది తప్పకుండా అది తప్పే, అది మంచిది కాదు, మంచిది కానే కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే నేను చెప్తలేదు, వాళ్ళు ఏం చెప్పారు జెరాక్స్ ముందుగా అప్పుడప్పుడు ఇది మాట చెప్తానే ఉంటాను. నేను ఏం చేస్తున్నా అంటే జెరాక్స్ చేస్తున్నాను అంతే, వెరేను. వాళ్ళు చెప్పింది మళ్ళీ తిప్పి చెప్పేస్తాను. సామాన్యంగా పరీక్ష పెట్టాను అనుకోండి, పరీక్షలో పక్కన చూసి కాపీ చేసాను అనుకోండి, చూసి పట్టుకోతారు. ఓ నేత అయితే సంప్రదాయంలో కాపీ చేస్తే మంచిది. ఆయన పూర్వాచార్య ఇది చెప్పాడా, నాదముని ఇది చెప్పాడా, ఆలమందారు చెప్పాడా, స్వామి రామానుజారు చెప్పారా, మనవారు చెప్పారా, అది నేను కాపీ చేస్తున్నానంటే గొప్పది. ఏ స్వామి పరీక్షలంతా కాపీ చేయకూడదు చెప్తున్నారు, అదే ప్రకారం నేను కాపీ చేయకుండా ఏం చేస్తానంటే నా ఇష్టాన్ని నేను చెప్తానంటే తప్పు వస్తుంది. అది తెలుసుకోండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పే విషయం ఆచార్యదేవి ఒక ఆశ్చర్యమైన గ్రంథం. అటైతే
నమ్మాళ్వారి హృదయ కమలం అని పేరు ఆ గ్రంథానికి పేరు. నమ్మాళ్వారి హృదయ కమలం ఆచార్య హృదయం ఆచార్య ఈశ్వరుడు నమ్మాళ్వారు అని దాంట్లో ఆ శరీర కూర్చుండికే ఆ చూడికలే ఐదు ఈ పద్యాలు పెడతారు పట్టితే ఐదు విషయాలు. ఎందువల్ల తిరువాయుమణి కన్నా గీత కొంచెం అక్కడ దిగ్గిన్నది తిరువాయుమణి కుండ వైభవం గీత కూడా లేదే ఎందువల్ల అవి తెలుసుకో. ఇప్పుడు ఇక్కడ చెప్తే ఏమవుద్ది అంటే కొన్ని మంది ఏమనుకుంటారంటే స్వామి వీళ్ళంతా వీళ్ళు ద్రావిడ దేశం ఉండేటప్పుడు ద్రావిడ దేశం ఉండేటం వల్ల వీళ్ళు ద్రావిడ భాషని గొప్పగా పెట్టుకుంటారు. ద్రావిడ భాషను గొప్పగా పెట్టుకున్న దానివల్ల ఆ ద్రావిడ భాషలో ఏం గ్రంథాలు వచ్చిందో అది సంస్కృత భాషలో వచ్చిన జరిగిన ద్రావిడ భాష వచ్చిన గ్రంథం గొప్పది అని చెప్పుకుంటారనే అభిప్రాయం అనేది తప్పు. దీంట్లో భాష కాదు, భగవంతుడికి ఏది నచ్చింది అనేది ముఖ్యం. ఆడి అప్పుడప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, భగవంతుడికి భాష నచ్చేది కదండి, ఏది నచ్చింది? నమ్మాళ్వారి తిరువాయుమణి ఆనందం 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 అంటే శాస్త్రానికన్నా ఆనందం ఆ స్వామి. అవును, ఎందుకంటే శాస్త్రానికైనా ఉత్సవాలు జరుగుతుందా? లేదు. అదే నమ్మాళ్వారి తిరువాయుమణికి ఉత్సవాలు జరుగుతుంది, 22 రోజులు ఉత్సవాలు. సామాన్య ఉత్సవం కాదు, నారాయణ దివ్య ప్రబంధానికి 22 రోజులు ఉత్సవాలు. ఆ ప్రకారం శాస్త్రానికి ఏమైనా ఉత్సవాలు ఉన్నదా స్వామి? ఈ ఉత్సవానికి ఏం పేరు తెలుసు? పెరియ తిరునాళ్ళని పేరు, పెద్ద ఉత్సవం. అటైతే బ్రహ్మోత్సవం పెద్దది కాదు, పవిత్రోత్సవం పెద్దది కాదు, తెప్పోత్సవం పెద్దది కాదు, ఎన్నెన్నో ఉత్సవాలు ఉన్నది, ఏది పెద్దది కాదు. ఈ ఉత్సవం ఏంటంటే, ఈ ఉత్సవం ఏంది? తిరువాయువుడి నారాయణ దివ్య ప్రబంధం కూర్చొని వినేది. ఈ ఉత్సవం, ఈ ఉత్సవానికి పేరేంటే పెద్ద ఉత్సవం, పెరియ తిరునాళ్ళు, పెద్ద ఉత్సవం ఉంటారు. అక్కడ పెద్ద ఉత్సవాన్ని ఇది ఎవరు స్టార్ట్ చేసింది? భగవంతుడే. ఆయనే అడుగుతాడు నేను అది మిగతా ఉత్సవాలు అంతా వాహనాలు ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాము కదా, ఏదేదో 10 రోజులు 9 రోజులు ఏదేదో వాహనాలు, సరగడ వాహనమేమి, హనుమంత వాహనమేమి, శేష వాహనమేమి, గుర్రపాలనకేమి, అదే కూడా ఎంతెంత కల్పకల వృక్షమేమి, ఎంతెంత వాహనాలు అన్ని వాహనాలు ఉంటుంది. ఈ ఉత్సవాలు ఏం స్వామి వాహనాలు, కొత్త కొత్త రకరకాలుగా వాహనాలు ఉంటుంది, ఏ వాహనం లేదు. భగవంతుడు మూలస్థానం తిరిగి నేరుగా ఒక ఆస్థాన మండపంలో వచ్చి కూర్చుంటాడు, 1000 కాలు మండపం, ఆ మండపంలో వచ్చి కూర్చుంటాడు. అరయ్యర్ స్వామితో ఏం చేస్తాడంటే కూర్చు నిలబడి అక్కడ ఈ నారాయణ దిగ్గపదం సేవిస్తా ఉంటాడు, సేవిస్తా ఉంటాడు, వింటా ఉంటాడు, వింటా ఉంటాడు. అంతేనా? అది ఉత్సవం. ఈ ఉత్సవంలో ఉండే ఆనందం ఆయన బ్రహ్మోత్సవంలోనో, పవిత్రోత్సవంలోనో, తెప్పోత్సవంలోనో, మిగతా ఏదైనా ఉత్సవమో ఆ ఆనందం అనేది ఆయనకి లేదు. అటైతే ఎందుకు పోగట్టితే ఇది ద్రావిడ భాషలే కదంటే, అవును ఆయనకు నచ్చింది, భాష నచ్చింది కాదు. కొంచెం అర్థం చేసుకోవాలా, ఆ శ్రీశక్తి నచ్చింది, అదిగా ముఖ్యం. ఆ శ్రీశక్తి మీద అంత మాత్రం ప్రేమ, ప్రేమ, ప్రేమ. అందువల్ల ఈ నమ్మాళ్వారు ఈ ప్రకారం రాయించాడు, రాయించాడు, ఈ ప్రకారం చేశాడు అని చెప్పి ఆయనకి ఎట్లా తీసుకోపోవాలనుకున్నాడు శ్రీ వైకుంఠానికి? ఓ, ఇప్పుడు ఉండే శరీరంతో తీసుకోపోవాలి, వేరే ఎవ్వరికి మాట చెప్పలే. వేదవ్యాసానికి మాట చెప్పాడా? వేదవ్యాసుడా? ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణవేదమేమి, అదంతా వేదీసి ఇది ఇది ఋగ్వేదం, ఇది సామవేదం, ఇది అధర్వణవేదం, ఇది యజుర్వేదం అని చెప్పి పూర్తిగా ఆయన చేసాడు. ఆయన తీసుకుపోయిన ప్రకారం ఆయన ఈ శరీరంతో తీసుకుపోతాను చెప్పాడు చెప్పాల, పరాశర మహర్షిని చెప్పాడు చెప్పాల, వేరే ఏ వాల్మీకి ఉన్నాడు ఆయన, వాల్మీకి ఆ ప్రకారం చేసి వచ్చిన ఎవ్వరికి చెప్పాల. నమ్మాళ్వారు ఇద్దరికి ఆయన పుట్టింది కలియుగం పుట్టిన తర్వాత పుట్టింది. వాళ్ళంతా మంత్రుడు త్రేతాయుగమేది, ద్వాపర యుగమేది, అట్లాంటి యుగంలో పుట్టినోళ్ళు వాళ్ళు వాళ్ళు పెద్ద ఇప్పుడు చేసింది వచ్చారు చేయలేదే. ఎందుకు స్వామి? అది సంస్కృత భాష, ఇది ద్రావిడ భాష, అది కాదు అర్థం. భాష వల్ల కాదు, భగవంతుడి మనం పట్టుకోవాలా, భగవంతుడి ప్రేమ మనం తీసుకోవాలా, ఆయన తిరుగుడి పట్టుకోవాలంటే స్వామి ఈ భాష ఉంటే ఆయన తిరుగుడి పట్టుకుంటాను, ఈ భాష లేదంటే ఆయన తిరుగుడి పట్టుకోను కాదు. అట్లా కాదు, ఏ భాషనే ఉండొచ్చు. అయితే అది ఆయన నచ్చిందిగా ఉండదు. నచ్చిందంటే ఏమర్థం? నమ్మాళ్వారు ఏ ప్రకారం ఏ శబ్దం పెట్టాడో ఆ శబ్దాన్ని చెప్పామనుకోని ఆయన నచ్చుతుంది. ఆయనకి ఆనందం ఆనందం ఆనందం, అట్లాంటి ఆనందం.
అప్పుడు ఆయన చెప్పిన మాటని ఆయన చెప్పిన మాట ఇప్పుడు అది ఇంత ఎందుకోసం చెప్తున్నా అంటే కొన్ని మందికి ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ద్రావిడ దేశంలో ఉండేటోళ్ళు వాళ్ళు వాళ్ళ భాష గొప్పదని చెప్పుకుంటారు. అందువల్ల తిరువాయుడు గొప్పది గీత కన్నా అని చెప్పుకుంటారు. కానీ అది నిజం కాదు అనుకుంటారు. చాలా తప్పైన అభిప్రాయం. ఇది అడిగి చెప్పింది కాదు. అడిగే మనవాళ పెరుమాళ నాయనాకు పెద్ద ఆయన ఆయన త్రిలోకాచార వడకు తిరిగి కుమారుడు త్రిలోకాచార తమ్ముడు. ఇది కాకుండా ఏ ఒక విషయం అంటే ఈ గ్రంథాన్ని ఆచార్యుడైన ఒక గ్రంథాన్ని ఏం చేశాడు కృష్ణ నాలుగు ప్రకారాలు ఇక్కడ శ్రీరంగంలో నాలుగు ప్రకారంలో ఒక్కొక్క ప్రకరణాన్ని నాలుగు ప్రకరణం ఆ ఆచార్యుడైన గ్రంథం ఆ నాలుగు ప్రకరణాన్ని ఒక్కొక్క ప్రకరణం ఒక్కొక్క వీధిలో భగవంతుడు పొరపాటు అవుతుంది. పొరపాటు అయినప్పుడు ఏదో కొన్ని మందిని ఏం చేశారు ఏదో కొత్త కొత్తగా చెప్తున్నారంటే శాస్త్ర సమతం లేకుండా చెప్తున్నారంటే అందువల్ల అదంతా తోషేయాలని చెప్పి నంబరు వాళ్ళ దగ్గర ఎవరో చెప్పటం కుదరటం ఆ చెప్పిన తర్వాత నంబరు అంటే అతను తెలవండి ఏం చేసేడు ఎంత చేసాడు చెప్పి చూస్తామని చెప్పి చెప్పటం దాని తర్వాత ఆ వీధి పొరపాట్లు నేను చెప్తానని చెప్పి ఆయన పూర్తిగా విని ఓ ఈ గ్రంథం ఉండాల్సిందే ఆశ్చర్యమైన గ్రంథం అని చెప్పి నంబర్ వన్ స్టాంప్ చేసేసాడు ముద్ర పెట్టేశాడు. ఇది చాలా గొప్పైన అతిథే ఆయన ఆయన గీత చెప్పాడు ఆయన ఆయన గీత చెప్పాడు కదా భగవద్గీత చెప్పింది ఆయన నంబర్ మాల భగవద్గీత చెప్పిన నంబర్ మాల ఆ నంబర్ మాలే నాకు నేను చెప్పిన గీత కన్నా తిరువాడు గొప్పది ఆ గ్రంథంలోనే వస్తుంది. ఆ గ్రంథంలో వచ్చినప్పుడు ఈ గ్రంథం చాలా గొప్పది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకెవరైనా చెప్తే పర్వాలేదు చెప్పింది అదే నంబర్ మాలే ఎందుకోసం చెప్తున్నంటే అంత వైభవం అనేది తిరువాడికి ఉండాలి. అందుకదా అరుణ్ కొండాడు అడియవరింబుర అరుణినాన వరుమరయ పొరుడు అరుణ్ కొండు ఆయిరం వింతమై పాడినాం అరుణ్ కండి ఈ ఉలగి నిండి కదే అని చెప్పి అట్లాంటి గీతా వైభవం దీంట్లో ఏమేమి ఐదు విషయాలు చూస్తాము. వైలక్షణ వక్త వైలక్షణ్యం అయితే గీతాతడు ఉపదేష్ట అయితే భర్త ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు దీంట్లో ఎవరు చెప్పాడు నమ్మాడు అని చెప్పాడు. ఉపదేష్ట ఎవరు గీతని అనుగ్రహించింది కృష్ణుడు తిరువాణిని అనుగ్రహించింది తాను నమ్మాడు అప్పుడు భక్తి వైలక్షణ్ పూర్తిగా చెప్తుంది. అయితే గీతాతడు కన్నా ఆళ్వార్కు వైభవం కొంచెం వదిలితే ఇంకా ఎక్కువ పోతున్నారు మీరు గీత కన్నా తిరువారి వైభవం చెప్పారు సరే ఏదో చెప్పారు అని ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ కృష్ణుడు కన్నా నమ్మాడు వారికి వైభవం చెప్తున్నారు అవును అది ఎలా స్వామి పైకి రాకపోతే అప్పుడు ఎందుకోసం అది ఎందువల్ల వైభవం చెప్తాను చూడాలి. ఎందుకంటే భగవద్గీత ఇచ్చింది కృష్ణుడు తిరువారుడి ఇచ్చింది నమ్మాడు వారు ఆ భగవద్గీత కన్నా తిరువాయుడి వైభవం చెప్పాను కదా అప్పుడు ఇచ్చిన వాళ్ళ కన్నా ఇక్కడ చేసిన వాళ్ళు ఇచ్చిన భగవద్గీత ఇచ్చిన వాళ్ళ కన్నా తిరువాయుడు ఇచ్చిన వైభవం ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల నమ్మాడు వారు వైభవం ఇది ఏంటంటే అతితమే వక్తృ వైలక్షణ్యం గీతాన్ని దాని తర్వాత ప్రబంధ వైలక్షణ్యం ప్రబంధం అంటే ఏంటి ప్రబంధం ఎందువల్ల ఉదయమైంది ప్రబంధం గీతం భగవద్గీత ఎందువల్ల ఉదయమైంది ఎందువల్ల పుట్టింది ఎందువల్ల పుట్టింది స్వామి మనం చూడాలి ఎన్నీ చూడవుతాం ఇది విన్నారనుకోండి అప్పుడు తెలుసది మన సేవాకాలం పోతున్నా స్వామి ఇంత వైభవం తిరువాణి ఉండాలా చదవకుండానే పోయింది స్వామి ఏదో పెద్దవాళ్ళతో చెప్పారు తిరువాణి సేవించాలా సేవించాలా అని చెప్తాను అయితే ఇంత వైభవం తిరువాణికి ఉండాలని తెలిసిన తర్వాత మనం సేవించాను కానీ ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎంత ఆనందం అంటే ఏదో ఒక వస్తువు భోజనం చేస్తాను భోజనం చేసే ముందు ఆ వస్తువు ఇంత ఆనందంగా ఉంటుంది ఇంత టేస్ట్గా ఉంటుంది చెప్తే అది భోజనం భోజనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమైంది నిజమైంది అంటే ఆ ప్రకారం వాళ్ళు కదండి ఈ సేవాకాలం పైన కూడా ఈ వైభవం జరుగుతుంది అందువల్ల ఈ ప్రబంధం ఎందువల్ల పుట్టింది ఇది భగవద్గీత అనే ఒక ఆ గ్రంథం ఎందువల్ల పుట్టింది తిరువాయుమని ఒక గ్రంథం ఎందువల్ల పుట్టింది అది చూడాలి అట్లయితే నేను ఈ కారణం మనం తెలుసుకోవాలని తెలుసు రెండు ఇది వచ్చి రెండోది ఒకటి రెండు మూడోది ఉపక్రమ ఉపసంహారం ప్రక్రియ ఉపక్ర ఉపసంహారం అంటే ఎట్లా స్టార్ట్ చేశారు ఎట్లా ముగించారు పూర్తి అయింది
స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశాడు, పూర్తి అయ్యేటప్పుడు ఎట్లా పూర్తి అయింది, అట్లయితే ఏమర్థం, భగవద్గీత ఎలా స్టార్ట్ చేశారు ఎలా పూర్తి అయింది, తిరువాయువుని ఎలా స్టార్ట్ చేశారు ఎలా పూర్తి అయింది. ఆయన ఒకటే ఉపక్రమ ఉపసంహారం అని పేరు, ఉపక్రమ ఉపసంహారం పూర్తిగా అయిపోయింది. ఇది మూడో విషయం. నాలుగోది భగవద్గీతలో చెప్పిన విషయం ఏంటి బాగా తెలుసుకోవడం. భగవద్గీత ఏం స్వామి చెప్పారు, అవును ఎంతో చెప్పాడు స్వామి, ఆయన శాస్త్ర సారార్థంగా చెప్పాడు. అవును ఆయన దానిలో చెప్పిన విషయం ఏంటి, తిరువాయువులో చెప్పిన విషయం ఏంటి, రెండు తెలుసుకోవడం. తిరువాయువులో చెప్పిన విషయమేమి, భగవద్గీత చెప్పిన విషయమేమి అని చెప్పి ఇది చెప్పాడు. ఇది నాలుగోది. దాని తర్వాత భగవద్గీత అతని గీతను ఒప్పుకోవాలనుకున్నాను బాగా తెలుసుకోండి. భగవద్గీతని గీతను ఒప్పుకోవాలి, భగవద్గీత రామ స్వామి చాలా గొప్పది చాలా మంచిది అని చెప్పి గీతను ఒప్పుకోవాలంటే బయటి కాదు, అట్లయితే నమ్మాడవారు లాగా ఉండేటోళ్ళు స్వామి ఈ పుస్తకాన్ని ఈ భగవద్గీతని చదవచ్చు అది మంచిదే అని చెప్పి వాళ్ళు ఒక సీల్ పెట్టాలి, ముద్ర స్వామి పెట్టాలి, అప్పుడే అందరు చదువుతారు. ఇప్పుడు అడిగినప్పుడు చెప్తారు కదా ఈ పుస్తకాలు చదవబాకండి, ఈ పుస్తకాలు అంత చదువుతా ఉంటేనే స్వామి ఈ ప్రకారం ఆ పుస్తకాలు రాసిండే, ఈ ప్రకారం ఈ పుస్తకాలు రాసి ఉండదే అది ఎంచుకోవాల్సిందంటే వాళ్ళు తలకుండా రాస్తున్నారు కదా, ఆ తలకుండా రాసే దాని వల్ల వాళ్ళకుంటే మతి, వాళ్ళకుంటే బుద్ధి, ఆ బుద్ధి ప్రకారం రాస్తారు, వాళ్ళకి ఏం తెలవదు, అది పోయి మన సరిగా అనుకునే మనకి బుద్ధి అయిపోతుంది. అదే ప్రకారం గీత సరిగా రాసిందా సరిగా రాసిందా అని చెప్పి ఎవరినప్పుడు పెద్దవాళ్ళు చెప్పాలి, చెప్పవాళ్ళు చెప్పిన తర్వాత ఓ ఈయన చెప్పేసండి, ఈయన చెప్పిన తర్వాత మన దాంట్లో మనకు డౌట్ అక్కర్లేదు, ఏ సందేహాలు అక్కర్లేదు, అట్లయితే అది గొప్పైన గ్రంథమే అని చెప్పి ఒకరు అంగీకారం చెయ్యాలి కదా. ఆ ప్రకారం ఏంటంటే నమ్మాడవారు గీత మంచిది అది తీసుకోవచ్చు అని చెప్పిన దాని వల్ల ఏమైంది, దాన్ని మనం చదువుతున్నాం. అప్పుడైతేనే గీతకు ఉండే వైభవాన్ని నమ్మాడవారు ద్వారా ఓ గీత చాలా గొప్పదండి చాలా గొప్పది పెట్టుకోవాలి అని చెప్పి ఈయన చెప్పిన దాని, ఈయన వైదవుడు, ఈయన చెప్పిన దాని వల్ల మనం దాన్ని పూర్తిగా ఎత్తుకుంటామని చెప్తున్నాం. ఆ ఐదు విషయాలు. ఐదు ఏంటంటే వత్రువైలక్షణ్యం, వత్రువైలక్షణ్యం అంటే ఎవరు చెప్పారు, ఐదు విషయాలు ఒక్కొక్కటిగా చెప్తాను ఏమేమి, ఎవరు చెప్పారు, అది కృష్ణుడు చెప్పాడు, ఇది నమ్మాడు చెప్పాడు, ఏ తేడా మొదటి చూడాలి, ఇది మొదటిది. రెండోది ప్రబంధ ఉదయ హేతు వైలక్షణ్యం, ప్రబంధ ఉదయ హేతు వైలక్షణ్యం, ఆ ప్రబంధం తిరువాడుని ఎలా పుట్టింది, అదే ప్రకారం భగవద్గీత ఎలా పుట్టింది దాన్ని చూడాలి. అట్లనే ఈ పుట్టిన దాన్ని పెట్టే స్వామి ఇది ఇందువల్ల పుట్టిందా కాదు, అది ఏదో ఏదో తీసుకుందా వల్ల అందువల్ల పుట్టిందా తీసుకోవాల్సిన చూడం అంటే ఒక అయిపోవచ్చుంది కదా. ఇది రెండోది ప్రబంధ వైలక్షణ్యం. మూడోది ఉపక్రమ ఉపసంహార ప్రక్రియ. ఆశ్చర్యమైన శబ్దాలు ఈ శబ్ద అడిగానికి, ఈ శబ్దాలు పెట్టి కాలక్షేపం చెప్పచ్చు అయితే అర్థం కాదు. అందువల్ల మన తెలుగు భాషలో ఎలా చెప్పాలో ఎట్లా చెప్పాలో అది కూడా కొంచెం మార్చుకొని చెప్తున్నాను. అందుకే ఆ ప్రశ్న చెప్తాను, వ్యాఖ్యానం ఏ శబ్దం ఉందో అదే శబ్దాలనే మనం పలికేమనుకోండి ఆనందంగా ఉంటుంది, ఆనందం ఉండదు కాదు కాదు, మనం అదే శబ్దాన్ని పలికేమంటే ఏ తప్పు రాదు. అదే నేను వ్యాఖ్యానం ఉండేదాన్ని లేదు స్వామి వీళ్ళు కొంచెం వీళ్ళకి కొంచెం అర్థమైనట్టు కొంచెం మారుస్తాను, ఆ అర్థమైనట్టు దాంట్లో ఉండే శబ్దానికి ఇంత సులభంగా ఉండే శబ్దాన్ని చెప్తానంటే నేను మారవాలి కదా, అక్కడ వ్యాఖ్యానం ఉండే శబ్దానికి తగినట్టు మనల్ని మార్చాలి. మార్చాలంటే నేను మార్చేది సరిగా మార్చలేదు అనుకోండి, మార్చలేదంటే దానికి ఆ శబ్దానికి ఉండే అర్థం కొంచెం మార్పు వచ్చేస్తుంది, మార్పు వస్తుంది. అందువల్ల మన పూర్వాచారుని పెద్దోళ్ళు కానీ వాళ్ళు ఏ శబ్దాన్ని పెట్టేవారో అక్కడనే పెట్టేసేది అంటారు. అయితే అక్కడనే ఈ కాలంలో చెప్పాలంటే కొంచెం శ్రమంగా ఉంటుంది. ఎందువల్ల శ్రమం అంటే మనకి అలవాట్లు లేని కొన్ని భాషలు, సంస్కృత భాష కొంచెం అలవాటు లేదు, అదే తెలుగు భాషే, తెలుగు భాష కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది, తెలుగు ఉంటుంది కదా, అది మనకు అలవాటు ఉంటుంది అంటే అంత మాత్రం అలవాటు ఉంటుంది. అలవాటు అంటే స్వామి తెలుగులో చెప్పండి అంటారు, చెప్పిన మాట తెలుగు ఏంటి అక్కడ, అట్లయితే అర్థమేంటి చెప్పండి అంటారు, అర్థమేంటి చెప్పండి అంటారు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం కాలం పరిస్థితి ఇదే, ఒక 200 సంవత్సరం ముందంటే
స్వచ్ఛమైన తెలుగు. స్వచ్ఛమైన తెలుగు అంటే వ్యాఖ్యానంలో ఏముంటుందో అదే ఉంటుంది, అదే స్వచ్ఛమైన తెలుగు. ఇప్పుడు అది మారిపోయింది, అందువల్ల కొంచెం మార్చాల్సింది ఉన్నాయి ఉండాలి. నేను ఎందుకు వచ్చి చెప్తానంటే ఈ శబ్దాలు అప్పుడు ఉపక్రమ ఉపసంహార ప్రక్రియ ఉపక్రమ ఉపసంహార ప్రక్రియ ఉపక్రమ ఉపసంహార అంటే ఏమే ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా పూర్తి అయింది అంటే దీనే దాన్ని ప్రారంభించేటప్పుడు భగవద్గీత ప్రారంభించేటప్పుడు ఏది హేతు ఏది కారణం అని చెప్పి చూడాలి. అదే ప్రకారం తిరువాడు స్టార్ట్ చేసేదానికి ప్రారంభించేదానికి ఏది హేతు అది చూడాలి. తిరువాడు పూర్తి అయింది కదా, పూర్తి అయ్యేటప్పుడు ఎట్లా ఉంది ఎలా ఉంది ఎలా ప్రకారం ఉంది చూడాలి. అదే మన భగవద్గీత పూర్తి అయింది కదా ఎట్లయింది ఎలా అయింది చూడాలి. అట్లదేమే ఇది చూస్తేనే ఓ తిరువాడు వైభూతిని ఉన్నట్టు తెలవలేదే స్వామి అని చెప్పి వచ్చేసింది. ఇది మూడు నాలుగు ప్రతిపాద్య అర్థ వైలక్షణ్యం. ప్రతిపాద్య అర్థ వైలక్షణ్యం ప్రతిపాద్య అర్థ వైలక్షణ్యం అంటే ఏంటంటే తిరువాయుడి ఏం చెప్తుంది ఏదో ఒక మీటింగ్ చెప్తుంది కదా. అదే ఒక భగవద్గీత ఏం చెప్తుంది, భగవద్గీతను మోక్ష సాధనంగా తిరువాయుడి మోక్ష సాధనమే అంటే మోక్షానికి పొయ్యేటోళ్ళు ఎలా ఉండాలా ఎట్లా ఉండాలా ఏ ప్రకారం చేయాలని చెప్పేదా భగవద్గీతను. దాని సందేహం అయితే దాని తేడా ఉన్నది. అదే ప్రధానం తిరువాయుడిని అదే ప్రధానం చెప్తుంది. అయితే ఏం తేడా ఇది నాలుగోది. ఐదోది గీతకి ఉత్కర్షం నమ్మాళ్ళు ఏంటి అంగీకారం. అట్లయితే గీత మనం అందరూ చదువుతున్నామంటే నమ్మాళ్ళు దాన్ని ఇచ్చేసుకున్నాడు. అందువల్ల చెప్పాడు మళ్ళీ ఒక ఐదు విషయాలు చెప్తాను మీరు గుర్తు పెట్టుకోండి. ఒకటి భక్తు వైలక్షణ్యం, రెండోది ప్రబంధ ఉదయ హేతు వైలక్షణ్యం భక్తు వైలక్షణ్యం. అటైతే ఎవరు కర్త ఇక్కడ ఎవరు కర్త అది. రెండోది ప్రబంధ ఉదయ హేతు వైలక్షణ్యం, ప్రబంధ ఉదయ హేతు వైలక్షణ్యం ప్రబంధ ఎలా పుట్టింది అని. మూడోది ఉపక్రమ ఉపసంహార ప్రక్రియ. అట్లంటే ఉపక్రమం అంటే స్టార్టింగ్, ఉపసంహారం అంటే పూర్తి చేసేది ఎలా ఉందండి. నాలుగోది ప్రతిపాద్య అర్థ వైలక్షణ్యం, దానిలో చెప్పిన అర్థమేమి దీనిలో చెప్పిన అర్థమేమి. అంటే భగవద్గీతలో చెప్పిన అర్థమేమి తిరువాయుడు చెప్పిన అర్థమేమి నాలుగోది. ఐదోది గీత ఉత్కర్షం అమ్మాళ్ళ అనుగ్రహ అమ్మాళ్ళ అంగీకారం. అంటే ఈ గీత చెప్పాలనే ఆళ్వార్ అంగీకారం అని చెప్పి చెప్తున్నది. ఈ ఐదు విషయాన్ని చెప్తున్నారు అడిగే మనవాళ పెరుమాల నాయన అంటే దానికి ముందు లేదని కాదు, దాని ముందు కాలక్షేప ప్రక్రియ ఉంది. దాని పుస్తకంగా రాసి పెట్టేశారు ఎవరు అడిగే మనవాళ పెరుమాల నాయన. ఇప్పుడు మొదట ఏం చెప్పారంటే మొదటి భక్తృ వైలక్షణ్యం. భక్తృ వైలక్షణ్యం అంటే కొంచెం నిదానంగా వినండి మీరు గుర్తు అంటే కథాభాగం అనేది వేరు. ఎందుకో ఎంత చెప్తున్నట్టే కథాభాగం అనేది వేరు. కొంచెం దీన్ని మార్చి అర్థం చేసుకున్నానంటే తప్ప అయిపోతుంది. అరవి ఈ స్వామి ఇట్లా చెప్పారండి అని చెప్పి అంటే అన్ని తప్ప అయిపోతుంది. అందువల్ల వినే విషయాలు సూక్ష్మంగా ఉండాలా శుద్ధిగా ఉండాలా శ్రద్ధగా వినాలా అది కాకుండా మనకి సందేహాలు ఉంది అనిపించి లాస్ట్ అడగచ్చు ఏం తప్పేది అడిగి సందేహం లేకుండా చెప్తాను. అయినా కూడా ఎన్ని మరపుకోవచ్చు నేను మంచిగా కదా అందువల్ల మర్చిపోయి అనుకోండి అప్పుడు ఆ సందేహాలు తగ్గట్టు మీరు లాస్ట్ అడగచ్చు చెప్తాను. భగవద్గీత ఈ దీన్ని తప్పి ఉపదేష్ట యాగ ఉపదేష్ట గీతాచారుడు అంటే కృష్ణుడు. గీతాచారుడు అనే పేరే కృష్ణుడికి లేదు. ఆయన ఎన్నో అవతారం చేశాడు ఇట్లా చూడండి ఎన్నో అవతారం చేసాడు. ఆచారుడు అనే పేరే రామాచారుడు పేరు లేదా లేదు. వరాహాచారుడు పేరు లేదు. అదే ప్రకారం ఎన్ని అవతారాలు అదే ప్రకారం వామనాచారుడు లేదు స్వామి, త్రివిక్రమాచారుడు లేదు లేదు అది గీతాచారుడు పేరు లేదు. ఆచారుడుకునే స్థానానికి వచ్చేసాడు గీతాచారుడు. ఏంటంటే ఉపదేశం చేశాడు కదా 700 శ్లోకాలను ఉపదేశం చేశాడు కదా అందువల్ల గీతాచరణ. అట్లాంటి గీతాచారుడు ఎవరు ఈ భగవద్గీత ఉపదేష్ట ఆయన. అదే ప్రకారం తిరువాయుడి శివస్వామి నమ్మాళ్ళు నమ్మాళ్ళు. అప్పుడు కృష్ణుడు ఎవరు తత్వం తత్వదర్శిని రెండు ఇంకా వీళ్ళు ఇంకా జాగ్రత్త ఉంటాడు. తత్వం తత్వం అంటే నిజమైన ఒక వస్తువు, ఆ నిజమైన వస్తువు భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఆయన తత్వం తత్వం అంటాను. తత్వదర్శి అంటే ఆ తత్వమైన శ్రీమన్నారాయణ ఎవరు సేవించున్నారో ఆయన ఎవరు తెలుసుకున్నారో ఆయన ప్రభావం ఎవరు తెలుసుకోనున్నారో వాళ్ళకి తత్వదర్శి అని పేరు. అప్పుడు తత్వం అనే శబ్దం కృష్ణుని చెప్పచ్చు.
కృష్ణుడే చెప్తుంది, చెప్పచ్చును కాదు కృష్ణుడే చెప్తుంది. తత్వదర్శి అనే పేరు ఎవరెవరు ఆ తత్వాన్ని పూర్తిగా సేవించి ఆ సేవించిన ప్రకారం ఆయన వైభవమేమి, ఆయన అనుష్ఠానమేమి, ఆయన చైత్యదాలేమి, ఆయన ఆనందాలేమి, అదన్నీ పూర్తి ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళందరికీ తత్వదర్శి అని పేరు. ఇప్పుడు తత్వదర్శి భీష్మాచార్య చెప్పచ్చు, తత్వదర్శి నమ్మాళ్ వారు చెప్పచ్చు, తత్వదర్శి మిగతా ఆళ్వార్లు చెప్పచ్చు, తత్వదర్శి వ్యాసులు అదే ప్రకారం వాల్మీకి వెళ్ళదు చెప్పచ్చు. తత్వదర్శి అటైతే తత్వం భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అటైతే ఇప్పుడు తత్వదర్శి దీనికి అప్పటినే తత్వ ఉపదేశం ఒకటి, తత్వదర్శి ఉపదేశం ఒకటి. బాగా తెలుసుకోండి, ఇది అర్థమవుతుందా? తత్వ ఉపదేశం అంటే శ్రీమన్నారాయణుడు డైరెక్ట్గా ఉపదేశం చేసేది, అది తత్వ ఉపదేశం. తత్వదర్శి ఉపదేశం అంటే తెలుగు స్వామి ఆయన భక్తులు అటుంటారు భాగవతులు, భాగవతులు ఉపదేశం అని చెప్పి అర్థం. నమ్మాళ్వారు ఒక భాగవతుడే, వాల్మీకి ఒక భాగవతుడే, వ్యాసరు ఒక భాగవతుడే, భీష్మాచార్య ఒక భాగవతుడే. అటుంటే ఈ ప్రకారం ఆ భాగవత ఉపదేశం. అప్పుడు నమ్మాళ్వా తత్వాన్ని ఎట్లా చూశాడంటే నిజంగా చూశాడు. భీష్మాచారి తత్వాన్ని నిజంగా చూశారు, వారి కింద తత్వదర్శి. అట్లయితే చూసిన వాళ్ళు వీళ్ళు తత్వం అనే శబ్దం ఎవరు? కృష్ణుడు చెప్తుంది. అట్లయితే పెరువాళ్ళ గురించి చూసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు మాట్లాడేట చాలా వైభవం అని చెప్తుంది శాస్త్రం. పెరుమాళ్ళు ఉపదేశం చేసేదానికన్నా, ఇది నమ్మాళ్ళ వారి మాట కాదు, శాస్త్రం ఏం చెప్తుంది, పెరుమాళ్ళు ఉపదేశం చేసేదానికన్నా పెరుమాళ్ళు వైభవాన్ని చూసిన భక్తులు ఉంటారు కదా, అటువంటి భాగవతులు, ఆ భాగవత ఉపదేశానికి ఉండే వైభవం పెరుమాళ్ వైభవం ఉపదేశం చేసిన దానిలో వైభవం లేదంటారు. ముందుగానే చెప్పేశాను ఇతని శాస్త్రం ఏం చెప్తుంది వైభవం లేదు అంటే ఎక్కడంటే విష్ణు గీతలు చెప్పాడు కదా, గీతలు చెప్పింది ఎప్పుడు చెప్పాడు? ద్వాపర యుగం లాస్ట్ లో చెప్పాడు. ద్వాపర యుగం లాస్ట్ లో విష్ణు చెప్పాడు. దాని తర్వాత కలియుగం పుట్టి 42 రోజులు అయిన తర్వాత 42 రోజు నమ్మాళ్వారు అవతారం చేశాడు. కలియుగం ప్రారంభించి 42 రోజు నమ్మాళ్వారు అవతారం చేశాడు. ద్వాపర యుగం పూర్తి అయిపోతుంది, పూర్తి అయ్యే టైంలో కృష్ణుడు గీత చెప్పాడు. అటైతే గీత పుట్టింది ద్వాపర యుగంలో, తిరువాయుం పుట్టింది కలియుగంలో. సరే ఇప్పుడు గీత అనేది దీనికి ఎప్పుడు పుట్టింది స్వామి? ఎప్పుడు పుట్టింది? యుద్ధానికి మొదటి రోజు గీత పుట్టింది. యుద్ధానికి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాలు యుత్సవగా మామగా పాండవ శైవ కిమకుర్వత సంచయగా అని మొదటి శ్లోకం గీతని. దానికి ఏం చెప్తున్నా, ఈ ఏం చేస్తున్నాడు యుధిష్ఠుడు అడుగుతున్నాడు సంజయ్ని చూసి, ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు పాండవాలు, ఏం చేస్తున్నారు గౌరవాలు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ ప్రకారం అడుగుతున్నాడు. ఇది మొదటి శ్లోకం. అప్పుడు ఆ శ్లోకం పుట్టింది కదా, ఎందుకోసం పుట్టింది? యుద్ధం మొదటి రోజు ఈ గీత పుట్టింది అని యుద్ధం చేయడం, అది చరిత్ర అంతా మీకు తెలుసు. ఆ చరిత్ర చెప్పాల్సిన పని లేదు, ఆ చరిత్ర పూర్తిగా మీకు తెలుసు. అంటే నేను యుద్ధం వద్దు ముందుగా ఉండేటువంటి నా ఆచారములు, నా బంధువులు కాకుండా మన ఇవంతరూ ఇట్లా ఉంటాడు, వారిని చంపేసి వారిని ప్రాణం తీసేసి నేను పోయి రాజ్య పరిపాలన చేయాలన్నా, నాకు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అని చెప్పి ఓగో వినకాల చెప్పతంది. దాని తర్వాత ఏమేం చేశాను అని చెప్పి గీత చెప్పాడు. అప్పుడు గీత మొదటి రోజు పుట్టిన తర్వాత 10 రోజులు ఏం చేయించారు సార్? భీష్మాచార్యది భావాలు పూర్తిగా పడి ఏమైంది, ఆయన సడతల్పల్లా పడిపోయారు, ప్రాణంపలా అయిపోయి. యుద్ధం జరిగింది 18 రోజులు, 18 రోజులు యుద్ధంలో 10 రోజుగా భీష్మాచార్యం పడిపోయిన తర్వాత ఆయన కింద పడిపోయి శరతల్పం వేరు. ఆ శరతల్పంలో పూర్తిగా అప్పుడు కృష్ణుడు అర్జునుడి జరుగు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఏ అర్జునుడి జరుగుతాను మాత్రం ధర్మరాజు చెప్తున్నాడు, ఏ ధర్మరాజు నువ్వు ఏం చేస్తున్నా, ఇంతవరకు జగడాలు వేసిందంతా ఉండి ఎంతనో యుద్ధం చేశాడు, యుద్ధం చేసింది మా పక్క ఉండి అయితే భీష్ముడు ఇప్పుడు శరతల్పంలో పట్టుకుంటాడు. 10 రోజులు చెప్పేది శరతల్పంలో పట్టుకున్నాడు. ఈ లోకాన్ని వదిలేసి భీష్ముడు స్వర్గానికి పోయాడంటే దాని తర్వాత నీకు ఉపదేశం చేసేది జ్ఞానం అనేది అస్తమిత్తిపోద్ది, అస్తమైపోద్ది, జ్ఞానమే ఉండదు.
జ్ఞానమే ఉండదు, జ్ఞానమే ఉండదు కాబట్టి నీ వెంటనే పో, వెంటనే పో, భీష్ముడి దగ్గర పోయి ఎన్ని ధర్మాలు ఏమి జ్ఞానమేమి నీకు ఉండే పూర్తిగా ఎన్ని తెలుసుకో, తెలుసుకోపో అని చెప్పి చెప్పేది ఒకటి సార్ కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాట. ఈ మాట సంబంధం దాని ప్రకారం తెలియదు నీకు మార్గం అన్నిటి తెలుసుకోవాలా, యుద్ధరాజ్యం పూర్తిగా తెలుసుకోవాలా, ఏమేమి తెలుసుకోవాలనో తెలుసుకునేదానికి నువ్వు పో 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 అని చెప్పాడు. పోపో అని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు, చేశాడు ఈయన ఆయన తొక్కడ పోయాడు, ధర్మరాజు తొక్కడ పోయి పక్కన కూర్చొని ఏం చేశాడు అతని ఉపదేశం చేస్తా అంటే ఇతను వింటున్నాడు, కృష్ణుడు వింటున్నాడు. విశ్వమిశ్వం మహత్కారంగా భూత భవ్య భగవత్ ప్రదుకుని సహస్రనామ పారాయణం అప్పుడుగా స్టార్ట్ అయింది. పదే రోజు నేరుగా పోయి కూర్చున్నాడు ధర్మరాజుడు, కూర్చున్న తర్వాత పక్కనే కూర్చున్నాడు కృష్ణుడు. కూర్చున్న తర్వాత అప్పుడే ఏమి భీష్ముడు అప్పుడు సహస్రనామం చెప్పాడు, ఇంతనే పూర్తిగా విన్నాడు కదా. అప్పుడు సహస్రనామం ఏది స్వామి, ఈ సహస్రనామం చెప్పటానికి ఇతను కుదరదా, గీత చెప్పినప్పుడు ఎందువల్ల సహస్రనామం చెప్పడం చెప్పిండు సార్ కదా. అవును మనం ధారణంగా చెప్పిండు వచ్చే ఆయన గలవదా ఏమి అంతా నేనే చెప్పి పదో అధ్యాయం పదకొండో అధ్యాయం రెండునే విభూతి అధ్యాయం ఆ విభూతి గీతలు నేనే అంత చేస్తున్నా, నేనే అన్ని, నేనే అన్ని, నేనే అన్ని అని చెప్పి ప్రతి ఒక్క తావుడు నేను 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 చెప్తున్నా. ఇదే ప్రకారం సహస్రనామం నేను నాదే విశ్వం విశ్వం అంటున్నారు అని చెప్పేసి కదా చెప్పుకుంటుంది కదా, ఎందుకో చెప్పలేదు, ఎందుకో చెప్పలేదు. అయితే చెప్పితే ఏమైనా ఏమన్నా అది తత్వ ఉపదేశంగా ఉంటుంది, తత్వదర్శి ఉపదేశంగా ఉంటుంది. ఎందుకంటే తత్వ ఉపదేశం అంటేనే లోకంలో అంత మాత్రం తీసుకో. ఎవరు చెప్పాడు, శ్రీమన్ నారాయణ చెప్పాడు అక్కడ పెట్టండి. ఎవరు చెప్పారు, స్వామి రామానుజు వాడు చెప్పారు, నమ్మాడు వాడు చెప్పారు, అది తీసుకోండి. ఏం స్వామి జ్ఞానం కాదు, అంటే ఆయన తోసేయాలంటారా, తోసేయాలని కాదు. ఆయన చెప్పాడంటే మన పెద్దవాడు ఎవరైనా ఆయన చెప్పింది సరిగ్గా ఒప్పుకున్నారా, ఒప్పుకున్నారంటే మనం తీసుకుంటాం. అయితే దీని గురించి చెప్పబోతాను వచ్చినప్పుడు మీకు గుర్తుంటే ఈ రోజు ఒకరోజు కాలక్షేపం వినేసి ఓ ఈ గీత కన్నా తిరువాళ్ళని వైభవమా వైభవం అంటే సరిగా చెప్పలేదండి. ఈ రోజు ఒక్క రోజులో మీరు నిర్ణయం చేయడం కాదు, ఎక్కడ రెండు మూడు కాలక్షేపం అనుకుంది ఎంత అయిపోయిన తర్వాత ఓ ఇంత వైభవం ఉంటే గీతకి ఏం వైభవం ఉన్నట్టు తెలవలేదే అప్పుడు నీకు అర్థం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు సహస్రనామం ఇతనే చెప్పిండొచ్చు కదా, చెప్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు లోకంలో అది అంటే ప్రసిద్ధం కావద్దు అట్లా ప్రసిద్ధం కావద్దు. ఎందుకంటే అర్థం కాదు, అర్థం కాదు. ఎందుకు స్వామి ఆయన భాష వేరు, భీష్మాచార్య భాష వేరు, అది కదా స్వామి. ఆయన పరమాత్ముడు, భీష్మాచార్య జీవాత్మ, ఆ జాతి వేరు ఈ జాతి వేరు. అది పరమాత్మ జాతి, ఇది జీవాత్మ జాతి. పరమాత్మ జాతి అంటే కొంచెం అక్కడ ఉంటుంది పైకి ఉంటుంది, పైకి ఉంటుంది అంటే ఆయన జ్ఞానం అపారమైన జ్ఞానం, అపరిమితమైన జ్ఞానం. ఆ జ్ఞానానికి తగినట్టు ఆయన ఓహోహో ఆహా ఆశ్చర్యంగా చెప్తా ఉంటాడు. అదే భీష్మాచార్య అట్లా కాదు, మనతో మనతో ఉంటారు కదా, మనకి మన ఆయన జీవాత్మ గురించి మన గోష్ఠి కదా, మన గోష్ఠంటే మన ఉండే కష్టాలు కష్టాలు అన్ని తెలుసు, తెలిసిన తర్వాత మనకి తగినట్టు చెప్తారు. అంత తత్వ దర్శి భాష నాకు, తత్వ ఉపదేశానికన్నా తత్వ దర్శి ఉపదేశం అనేది అది దాసాలి కదా. అందువల్ల ఏం చేశాడు, పోతు మనం మాట్లాడితే లాభం లేదు, ఇంకేం లాభం లేదు, అందువల్ల ఏం చేశాడు, ఇది అక్కర్లేదు వదిలేస్తాము, తీసుకుని చెప్పేస్తాను. ఆయన చెప్తే ఇప్పుడు సహస్రనామం కూడా వైభవం గీతకుండదా, గీత పారాయణం చేస్తాను, సహస్రనామ పారాయణం చేస్తాను. ఎక్కువ ఏది పారాయణ జరుగుతుంది చూసి మీకు తెలుసా, పారాయణ ఎక్కువ జరిగేది ఏది, సహస్రనామ పారాయణ అంటే గీత పారాయణ ఉండదంటే కాదు, పారాయణం జరుగుతుంది గీత పారాయణం ఆయన కూడా సహస్రనామం పారాయణం చేసినప్పుడే గీత పారాయణ అవుతుంది అంటే లేదు. ఎందువల్ల అది కృష్ణుడు చెప్పింది, ఇది తత్వదర్శి అని భీష్ముడు చెప్పింది ఇది. అయితే ఈ విషయాన్ని భగవంతుడు అడుగుతున్నాడు రామానుజుడు వారి దగ్గర, ఇది ఒక చరిత్రం జరిగింది మనం అది చూసినామో మనం మీకు గుర్తు చేస్తాం. తిరుక్కురుములు దివ్యదేశాలు పోయినారు స్వామి రామానుజుడు వారు, తిరువనంతపురం నుండి ఏదో తిరుక్కురుములు వచ్చేశారు. వచ్చిన తర్వాత ఈ తిరుక్కురుముడి దగ్గర మంగళాసనం చేసినప్పుడు మంగళాసనం చేస్తాడు, నమ్మి అయి తెలుపురుంగుడి నిండా చంబనేది గడుపు తిరుమూర్తి అయి ఉంగల్మానవల ఆని ఎంట్లోది ఎంపీరాల ఎంచల్ని మరక్కను అని ఆశ్చర్యమైన భాషణం. మొదటి మొదటి మంగళాశ్వాసమే తిరుకురుంగుడిగా ఆళ్ళ మంగళాశ్వాసనం. అది కాకుండా ఇంకోటి ఇందులో ఎంకనేయో అన్నమేయుగా ఎన్నై మురుగదని ఎన్నో భాషలు అప్పుడు ఉన్నాయి.
ఆ ప్రధాన మంగళాచరణ చేసినప్పుడు అప్పుడు నంబి ఒక సందేహం, ఎవరు నంబి తిరుక్కురుడు నంబి బెనవాళ్ళకి సందేహం నాకు ఒక సందేహం ఉండాలి, సందేహం ఉండే దానివల్ల ఆ సందేహాన్ని నివర్తి చేస్తావా అని చెప్పి ఏమని అడుగుతున్నావు స్వామి రామాని అడుగుతున్నారు. ఏం సందేహం కాదు, ఏం లేదు, నేను ఎన్నో పుట్టి అవతారం చేసి నేను పెద్దోడు నేను పెద్దోడు నన్ను పట్టుకోను అతిడు పట్టుకోను ఇంటి మాట్లాడి తీసుకుపోతాను అని చెప్పి ఎంత చెప్పినానో వినలేదు. అయితే నువ్వు అవతారం చేసి అతను పెద్దోడు నేను పెద్దోడు చెప్పేవు అయితే అదంతా ఒప్పుకొని అందరూ ఈ మోటానికి వస్తున్నారే ఏం రహస్యం నీ దగ్గర ఉంటుంది, నువ్వు ఏదైనా పెట్టుకుంటావా, ఏదో మందు మాయాలు ఏదైనా పెట్టుకుంటావా, వాళ్ళు అదంతా నువ్వు చెప్తే వాళ్ళు వింటున్నారు నేను చెప్తే వింటున్నారా ఏమి అని చెప్పి ఎదురు అడుగుతున్నారు. తిరుక్కురుంగుడి నంబి ఆశ్చర్యమైన దీని వామన క్షేత్రం వేరు, ఆ క్షేత్రానికి పంచ నంబి నిండ నంబి ఇరింద నంబి గడంద నంబి మలవేలు నంబి తిరుక్పార్కడ నంబిని మనం చూసినాం, ఎప్పుడు చూసినామని తెలుగు కాళేశ్వరుడు చూసినాం తిరుక్కురుంగుడి నుంచి నంబాడు అని చరిత్రను చూసాం కదా, ఆ నంబాడు అని చరిత్ర నుంచి చూసినప్పుడు దాన్ని మనం చూసినట్టు ఉన్నాయి. ఆ ప్రకారం ఇది ఏమి ఇది ఏం వైభవం నీకు ఏం చేయని చెప్పాడు, నువ్వు అడిగిన దాన్ని సమాధానం చెప్పాలా అవును అంటే నాకు నేను అప్పుడు ఆచార్యుడు అయిపోవాలా నువ్వు శిష్యుడు అయిపోవాలా దానికి తగినటువంటి సమాధానం చెప్తాను. ఊరు చెప్పేది రామానుజు గారు ఎందుకు యోగుతారు పెరుమాజీ చెప్పారు అక్కడ సరి అడిగితే నువ్వు ఆచార్యుడు కావడు అని చెప్పి ఇప్పుడు కూడా మూలస్థానం పోయారంటే అక్కడ పీఠ ఉంటుంది అక్కడ స్వామి రామానుజు కూర్చున్నారంట ఆ పీఠలు కూర్చొని ఉపదేశం చేస్తారు ఈయన ఇట్లా వండుకొని ఇట్లా చేతులు దండం పెట్టుకొని ఇట్లా వింటున్నారు. అందుకుగా ఆ పెరుమాళ్ళకి పేరు ఏం తెలుసిన వైష్ణవ నంబి అని పేరు, ఏ పెరుమాళ్ళు లేదు ఆ పెరుమాళ్ళు ఒకరికే వైష్ణవ నంబి అని పేరు కొన్ని. ఆ ప్రకారం కదా నువ్వు ఎందుకోసం నువ్వు చెప్తే అందరు మారిపోతున్నారు నువ్వు ఏం చెప్తే అంటారు ఏం చెప్తే పన్నిషై ఓటికల్ దూరం తిరంది అంకల్ మాధవని కన్నుల నిక్కులం కానగిల్ల ఉలభోల్గనల్లా మన్నడి రామానుజం వందు తోండి అప్పుడుదే నన్నరినాలం తలెక్కుండు నారణ కాయనని ఆశ్చర్యమైన పాసం రామానుజుందో అంటే ఎంకల్ మాధవని కన్నుల నిక్కులం కానగిల్ల ఉలభోల్గనల్లా ఎప్పుడు రామానుజు వారు అవతారం చేశాడో అప్పుడు అవతారం చేసిన వెంటనే అందరూ మాతున్నారంటే అది ఏమి ఏం చెప్పి అది ఏం ఇద్దర మంత్రం ఉండాలి ఏం చెప్పుకుంటాడు ఏం లేదు నేను చెప్పేది చెప్పాను నువ్వు చెప్పేది చెప్తాను అయినా కూడా నేను చెప్తే ఒప్పుకుంటాను నువ్వు చెప్తే ఒప్పుకో సరే నేను చెప్తున్నాను నేను పెద్దోడు నేను చెప్తున్నాను నువ్వేం చెప్తున్నావు నేను పెద్దోడు నువ్వు చెప్తున్నావు కాదు నువ్వేం చెప్తున్నావు తెలుసా నేను పెద్దోడు నేను నువ్వే చెప్పుకుంటాడు నేను ఏం చెప్తున్నా అతను పెద్దోడు అని చెప్తున్నాను. ఇది వినేసి తిరుక్కురుని నంబి నేను చెప్పింది తప్ప నువ్వేం చెప్పావు అతను నన్ను పెద్దోడు అని చెప్పావు అప్పుడు నన్ననే సంతానం అతను చెప్పు అతను పెద్దోడు అని చెప్పావు నేను చెప్పాను నేను వేరే చేయి చూపింది కదే నన్నే నేను చేయి చూపిస్తున్నాను నేను పెద్దోడు అని చెప్తున్నాను అప్పుడు నేను పెద్దోడు అని చెప్పింది తప్ప అంటే నువ్వు చెప్పింది తప్పుని చెప్పలేదు రామానుజు వాళ్ళు చెప్తున్నాను నువ్వు చెప్పింది నేను తప్పుని చెప్పలేదు అయితే అది నువ్వు చెప్తే తీసుకోరు నేను చెప్తే తీసుకుంటాను నువ్వేం చెప్తావు నేను పెద్దోడు అని ఈ ప్రకారం చెప్తాడు నేను చెప్తాను ఆయన పెద్దోడు అని చెప్తాను ఆయన పెద్దోడు అని చెప్తే ఒప్పుకుంటాను కానీ లోకం నాకు నేనే పెద్దోడు చెప్తే ఒప్పుకోనట్టు వాళ్ళు తేడా అదే ప్రకారం గీత నేను పెద్దోడు నేను ఉపదేశం చేస్తాను తప్పు ఉపదేశం నేను చేశానంటే నువ్వు చెప్తా ఉండు ఎవరు తీసుకుంటాడు అదే భీష్మాచారి ఏం చెప్పాడు విశ్వం పశ్చాత్త అతను పెద్దోడు అని చెప్పాడు అయితే ఎంతమందిని తీసుకున్నారు అది సహస్రనామ పారాయణకి సమానంగా ఇంకోటి ఉండదంటే ఏ మహాభారతం అంటే రెండు ముత్యాలు ఒకటి గీత ఇంకోటి సహస్రనామం అయితే ఆ రెండింటిలో ఇది ప్రధానమంటే సహస్రనామంకుండా వైభవం గీత కూడా లేదు అటైతే అవుతుంది భీష్మాచార్యకుండా వైభవం కృష్ణుడు కూడా లేదో అందించుకోవస్తుంది కదా అదే ప్రకారంగా తిరువాడు రాకపోతే పైకి చూస్తాం ఈ ప్రకారం అటైతే దీనికి ఏం చెప్తున్నానంటే అతి ఆశ్చర్యంగా ఈ ఉపదేశం అనేది తిరువాయుడి ఉపదేశం అనేది వేరు అది ఉపదేశం మీద ఉంది సరే ఇప్పుడు తత్వం ఒకరు
ఆ తత్వం అనేది మహాయోగి, అటైతే ఆ తత్వయోగి శ్రీమన్నారాయణ హరికి, అటైతే ఆయన ఇంత ప్రమాణం చెప్తుంది తత్వం నారాయణ ప్రధానం చెప్తుంది. అప్పుడు తత్వం నారాయణ ప్రధానం చెప్పినప్పుడు ఈ ప్రకారం హరికిదా శ్రీమన్నారాయణుడు ఇదంతా చదువుతుంది. అయితే తిరువాయుడు గీతయు దీన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు, నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఒక శ్లోకం గీతలో నాలుగో అధ్యాయంలో ఒక శ్లోకం కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు నా దగ్గర వింటున్నట్టు నువ్వు ఎవరి దగ్గర ఈ ప్రకారం వినవాకన్నాడు అర్జును చూసి. నువ్వు నా దగ్గర ఎలా వింటున్నా తెలుసా, ఎలా వింటున్నా అర్జున, నా దగ్గర విన్న ప్రకారం నువ్వు ఎవరి దగ్గర వినవాకుండా, ఎందుకంటే నా దగ్గర నువ్వు ఎట్టు వింటున్నావు, నువ్వు పైకి కూర్చున్నావు, నేను దగ్గర ఉన్నాను, నువ్వు ఒక మాట ఏం నుంచి అడిగేవు అంతే, నేను గబా గబా గబాని అన్ని చెప్తున్నాను. అయితే ఈ ప్రకారం నువ్వు మిగతా విషయం చేయకుండా పెద్దవాళ్ళతో ఈ ప్రకారం కూడా వాళ్ళు తిరుగుడు పట్టుకొని అది కాకుండా వాళ్ళు ప్రార్థన పెట్టుకొని వాళ్ళు ప్రదర్శన చేసి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి ఎన్నెన్ని కైంకర్యం చేయాలి అన్ని కైంకర్యం చేసి వాళ్ళకి ఆరు నెలల్లో కైంకర్యం చేయాలి, కైంకర్యం చేసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ తిరుమడి దగ్గర పెద్దగా ఆపుకుంటాడు. ఒక్కొక్క ఋషులు తిరుమడి దగ్గర కూర్చొని కూర్చొని చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆ ప్రకారం నువ్వు కొనాలనే కానీ నా దగ్గర ఉన్నట్టు నువ్వు చేయకాదంటే నా దగ్గర ఎట్టు ఉన్నావు, నువ్వు పై కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చున్నావు, నేను ఏదో చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను చెప్తున్నా. అయితే జ్ఞానుల దగ్గర ఆ ప్రకారం ఉండకూడదు. ఏం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలంటే వాళ్ళు తిరుగుడు పట్టుకొని ప్రార్థన చేసుకొని ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం అనుకుంటా ఆ ప్రకారం చేయాలి కానీ నా దగ్గర దిగంపు చేయాలని అన్నాడు. ఎందుకంటే వాళ్ళ తత్వదర్శి, నేను తత్వం, తత్వదర్శి, తత్వదర్శి వేరు తత్వం వేరు. అటైతే వాళ్ళు తత్వదర్శి అంటే ఏంది, ఆప్తర్ అంటారు. ఆప్తర్ ఆప్తర్ అనే శబ్దానికి తిరుమోహూర్ ఆప్తన్ ఎవరు తెలిసిన పేరు, తిరుమోగురని దివ్యదేశం ఉండదు కదా, ఆ తిరుమోగురని దివ్యదేశంలో కాలమేక పెరుమాళ్ళ పేరు. తాళడెందో తంగట్టు తానే వడితున్నాయా, కాలమేకత్తే గదియాక్కిని ఆశ్చర్యమైన భాషణం తిరువాళ్ళు పుట్టంగాలో మనవాళ్ళని అనుగ్రహించింది. పదే కొద్ది ముందు మొదట తిరువాడి తాళదామరై తడమణి గజలు తిరుమోగూర్ నాలుగేవి నంగవంద నిండు అశులనై తదర్కం తోరుండాంగుడై చిరుగుడల్ కమల కంకణి వారి కాలమేగత్తయంటే మట్టొంగిలం కరియని. దాంట్లో తిరుమోగూర్ ఆప్తన్, ఆప్తన్ అంటే మనకి ఒక నమ్మకమైన ఒక మనిషిని అర్థం. ఆప్తన్ ఆప్తన్ అంటే చాలా నమ్మకమైన మనిషి, చాలా నమ్మకమైన మనిషి అంటే ఎట్ల సమయం అంటే ఈ మనకి తత్వ దర్శిగా నమ్మకమైన మనిషి తత్వానికన్నా. అప్పుడు నమ్మకమైన మనిషి ఆప్త అంటే నిజం చెప్పాలి, ఆప్తన్ అంటే నిజం చెప్పాలా. అటైతే నిజం చెప్పాలంటే ఒక సంభవం జరిగింది, ఏదో ఒక జరిగింది, దాన్ని చూశాను, చూసింది దాన్ని చూసిన ప్రకారం ఎట్లా జరిగిందో ఆ ప్రకారం చెప్పాలి. అతను ఇంకో దగ్గర బెయ్యం, ఇంకో దగ్గర బెయ్యం చేసంటే ఓ ఈ ప్రకారం చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి ఇతరులు తగులు వస్తుంది, అది కాకుండా అతను ఏదో ఏదో జరుపుతా ఉంటాడో ఏమో అని చెప్పి కొంచెం మార్చారు అనుకోండి, నాకు ఆప్తన్నే పేరు రాదు. అటుదే నేను నిజం చెప్పలేదు అర్థం. నిజం చెప్పాలి ఎట్లా ఉండాలంటే ఏం చూసేదో చూసిన దాన్ని మార్పు లేకుండా చూసిన ప్రకారమే చెప్పేదా ఆప్తన్న పేరు, ఆ ప్రకారం చెప్పాలట. అప్పుడు ఇది రెండు ఉండాలా, ఒకటి నేను చూసింది చూసిన ప్రకారం చెప్పాలా, ఇంకోటి చూసిన ప్రకారం చెప్పకుండా మార్చి చెప్పకూడదు, రెండు ఉండకూడదు. అందువల్ల నీకు అప్పుడంటే వాళ్ళు ఎవరు తత్వదర్శి, తత్వం అనేది వేరు, భగవంతుడు తత్వదర్శుడు. అట్లాంటి తత్వదర్శి అంటే భీష్ముడు, ఆయన భీష్ముడు ఏం చూసాడో కృష్ణుడు యథా ప్రకారం ఉన్నాడో అది చూసిన ప్రకారం చెప్పాడు కదా, ఆ ప్రకారం చెప్పిన దానివల్ల ఆయన మాట నిజం. అప్పుడు కృష్ణుడు మాట నిజం కాదంటే నిజమే, అయితే కృష్ణుడు మాట కన్నా భీష్మాచార్య మాట నిజం, అందువల్ల విశ్వభీష్మకారంగా అంత వైభవం. అయితే ఆ భీష్మాచార్య ఏమో తర్వాత ఆయన స్వర్గానికి పోయాడు, మోక్షపోడు వాళ్ళు స్వామి. ఎందుకు ఆయనకేమో ఈ ఉత్తరాయణ దక్షిణాయన పోయాడు, ఉత్తరాయణ ఉరుగు కాచుకోడు. ఆయనకి ఏం తెలుసా, ఒక పెద్ద పెద్ద విషయం ఆయనకి, ఆ వరం ఏం తీసుకున్నాడు సార్, ఆయన ఎప్పుడు ఇక్కడికి పోవాలో ఆయన తీసుకుంటాడు. మనమంతా ఎప్పుడు వారు అనుకుంటామో అప్పుడు పోతాం, కాదు కాదు మన ఎదురు స్వామి 60, 70, 80, 90 తలవచ్చు స్వామి, ఎప్పుడు మరణం వస్తుందో అప్పుడు పోవాల్సిందే. ఆ మరణం ఏ టైం స్వామి, కొంచెం రాత్రి ఏంటంటే
సరళ ఆయన ఆయన తెలిసిన వరం ఇచ్చిన్నాడు భగవంతుడు. నువ్వు ఎప్పుడు పోవాలంటే నీ ఇష్టం, నాకు ఈ టయానికి పోవాలంటే ఆయన పోతాడు. ఎవరు భీష్మాచార్య ఆయన ఏం దక్షిణాయన పడుతున్నాడు, ఉత్తరాయణలో పోవాలనుకోండి. అదే రథ సంతృప్తి చెప్తాం కదా, అప్పుడు కూడా ఎక్కడ పోయాడు? స్వర్గానికే పోయాడు కానీ మోక్షానికి పోడు. ఏంటో ఆయనకి అయితే ఇప్పుడు ఆయన ఆయన కన్నా నమ్మాడు ఎంత గొప్పతనం చూడు, చూసుకోండి. ఎందుకంటే ఆయన స్వర్గానికి పోయాడు, మన్నాయన మళ్ళా పుట్టి ఆ భీష్మాచార్య ఆత్మ మళ్ళా పుట్టి ఏ ఆత్మగా పుట్టిందో పుట్టి దాని తర్వాత ఎప్పుడు శ్రీవైకుంఠం పోయినట్టు తర్వాత అది ఆయనకే తెలుసు. అయితే నమ్మాడు అట్ట కాదే, ఎట్టయితే ఆ జన్మానే మోక్షం ఆయన అంటుండే. ఆయన ఏదేదో భగవంతుడి దగ్గర ఎంత సప్తదర్శిగా ఉన్నావుడా, భగవంతుడు ప్రార్థన కృష్ణుడు ప్రత్యక్షంగా ఉండే. ఏ భగవ కృష్ణుడు నీ నిలువు పెట్టుకుంటా నీ శ్రీ వైకుంఠానికి వస్తాను నీ చెప్పి రాసుకుందా చెప్పడం ఏమో చూడడానికి పోయాడు. అయితే నమ్మాడు అంటున్నాడు, ముందం చోరు కలిగిని తిన్న వ్యక్తిని ఎల్లాం కన్నా నటితేనే తారక పోషక భోగ్యం అని పూర్తిగా కృష్ణుడు అనుకున్నాడు కదా. అందువల్ల ఈ భీష్మాచార్యుకన్నా నమ్మాడు వారి వైభవం అనేది గొప్పది తెలుస్తుంది. అది కదా మనకు పెడతాం ప్రధానమంటే తప్ప వచనం తప్ప ఉపదేశం కన్నా తప్ప దర్శి ఉపదేశం. అంటే ఎంత వైభవం ఉన్నా కూడా కడిసిలే కడాన ఏమైందంటే ఏమైంది తెలుసా, ఇప్పుడైనా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు స్వామి నేను చాలా బాగా కడను అట్లనే పూర్తి ఎత్తుకోబాకండి, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా బాగా సాబాలుచుంటాను, ఇట్లా చెప్పాను అట్లా చెప్పాను అట్లా చెప్పాను ఓహో నేను చెప్తా ఉన్నాను కానీ స్వామి నిజమే స్వామి అని చెప్పాడు. అది పక్కింటే అనుకోవాలని చెప్పాడు, అంటే తర్వాత చెప్పాడు హడవురని ఈయన ఈయన గురించి ఈయన వైభవంతో చెప్పుకుంటాడు స్వామి, ఆయన వైభవం తెచ్చుకుంటాడు, ఇది నిజం తర్వాత అని అయిపోదు. అదే ప్రకారం కృష్ణుడు 10వ అధ్యాయం 11వ అధ్యాయం విభూతి అధ్యాయంలో నాకన్నా ఎంత గొప్పవాడు నేనే నతస్య మత్స్య అభ్యర్థిగా స్థితించండి, నేను ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు నాకన్నా ఎవరున్నాడు నాకన్నా పెద్దవాడు ఎవరున్నాడు అని చెప్పి ఇదంతా చెప్తున్నాను కదా. ఇదంతా ఏంటి ఆత్మ ప్రశంస అని పేరు. ఆత్మ ప్రశంస అంటే ఈయన వైభవాన్ని గురించి ఈయనే చెప్పకూడదు ఇంకోటి చెప్పాలి. సో ఈ స్వామి చాలా బాగా కలుషన్ చెప్తాడు, ఈ స్వామి ఈ ప్రకారం చేస్తున్నాడు, ఇది బాగా అర్థమైంది అని ఇంకోటి చెప్పాలి. నా గురించి నేనే చెప్పుకోవద్దు. ఇప్పుడు కృష్ణుడికి ఏం కష్టం అంటే ఆయన గురించి ఆయన చెప్తున్నాడు గీతలో. అది ఏమైపోయిందంటే జనాలందరూ అయితే నిజమే చెప్పాడు. ఇప్పుడు అది ఏం చెప్తున్నా అంటే అబద్ధం, నేను చాలా బాగా కాలక్షణ చెప్తున్నా అది నిజం కాదు అబద్ధం. అదే కృష్ణుడు చెప్తున్నా అంటే నేనే గొప్ప నేనే పరాత్ముడు నేనే సర్వేశ్వరుడు అని చెప్పడం అది నిజం. అయితే ఆ నిజం చెప్తున్నా కూడా ఆ నిజాన్ని చెప్పేటోళ్ళు ఏమనుకోండి అందులే నిజమని అనుకోరు. ఎందుకంటే కొన్ని మందికి తమోగుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది, అందువల్ల అదేంటండి వాళ్ళు కూడా చెప్తున్నారు అదే ప్రకారం కృష్ణుడు చెప్తున్నాడు. ఒకరు కాదు ఈ ప్రకారం బ్రహ్మ అని చెప్పేశాడు. అదేంటి ఈ చిన్నపిల్లడు, ఈ చిన్నపిల్లడు వచ్చి గోపికలు ఆ గోపకుమారులు దాంతో ఆకులు ఇదంతా ఇంత ఆనందంగా ఉండదు. నేను తీసుకుపోతాను నీకు తీసుకుపోయాడు కదా ఆ చరిత్ర మనం చూసినాం కదా. అది బ్రహ్మకే అది వస్తుందంటే ఇంత జనాలకు అడగాలంటే అటైతే వాళ్ళోళ్ళ గురించి వాళ్ళు చెప్పుకో మిగతా వాళ్ళు చెప్పాలి. అదే మనం ఎక్కడ చూసాము తిరుక్కుముడి ఎంబెరమాన్ దగ్గర చూసాం మనం, ఆయన చెప్పడం నేను పెద్ద నేను పెద్ద నేను పెద్ద అని చెప్తా నువ్వు పెద్ద అని చెప్తే ఒప్పుకోరు. అటు ఏం చెప్పాలా భక్తనే పెద్దడు, ఆ తిరుక్కుముడి నంబి ఆ వైష్ణవ నంబి పెద్దవాడు నేను చెప్తే ఒప్పుకుంటాడు కానీ నువ్వు చెప్తే ఒప్పుకోడు చెప్పే లేదా. అదే మనం కృష్ణుడు చెప్తే ఒప్పుకుంటాడంటే అయితే అతను నిజమే చెప్తున్నాడు అబద్ధం చెప్పాల, నిజం చెప్పినాక ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. ఎందుకోసం అంటే ఇప్పుడు స్తోత్రం అనేది రెండు రకాలు, స్తోత్రం చేస్తామంటే ఒకరి గురించి స్తోత్రం చేస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం అంటే రెండు రకాల స్తోత్రం బాగుంటుంది చాలా ముఖ్యమైనది. రెండు రకాల స్తోత్రం చేయొచ్చు, ఒకటి ఆయనకు ఉండే వైభవం స్తోత్రం చేయొచ్చు, రెండోది ఆయనకి ఏం వైభవం లేదండి అబద్ధాలు చెప్తున్నాడు అట్లనే స్తోత్రం చేయొచ్చు. స్తోత్రం అంటేనే అర్థం ఇది బాగా తెలుసుకోండి. స్తోత్రం అంటే ఉండే వైభవాన్ని చెప్పేది ఒక రకం అది స్తోత్రం. ఆయన ఏం లేదండి, అయితే ఆయన ఇంద్రుడు ఆయన చంద్రుడు ఆయన ఓహోడు కుబేరుడు అంత గొప్పోడు చెప్తారు ఆయన ఆ ప్రకారం ఉండదా లేదు ఆయన ఒకటి చెప్పుకుంటాం కదా అది కూడా స్తోత్రమే. అయితే అది నిజమా అబద్ధం, అప్పుడు లేదని చెప్తున్నాము స్తోత్రం, ఉండేది ఉన్నట్టు చెప్తున్నాము స్తోత్రం. వచ్చేసిదా ఈ రెండు రెండు వ్యక్తి తెలుసుకున్నారు కదా, ఈ రెండు ప్రకారము భగవంతుని మన స్తోత్రం చేయను కాదు, ఈ రెండు ప్రకారం భగవంతు స్తోత్రం చేయను కాదు.
ఎందువల్ల స్తోత్రం చేయమంటే ఉండేది ఉండాలని చట్టవసం అంటే ఉండేది ఉండాలని చెప్పేదానికి నీ వల్ల అవద్ద భగవంతుడు ఇంత వైభవం ఉండాలి ఇంత వైభవం పూర్తి చేయనవద్దంటే ఆయన వైభవాన్ని పూర్తి చేయనవద్దంటే ఆయన గుణాలు ఒక గుణాలను కొలిసేదని కోసం శాస్త్రం పోయింది. యతోవాసో నివర్తంతే అప్రాప్య మనసాసన ఆనందం బ్రహ్మనో విద్వా అని చెప్పి శాస్త్రం భగవంతుడికి ఆనందమే ఒక గుణం. ఆ గుణాన్ని కొలస్తాను ఎంత ఆనందమో కొలస్తాను పోయింది ఓ నా వల్ల ఫలాన కాల అది పోతాంది 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 పోతా ఉండదు కానీ నా వల్ల కొలవన కాలం ఆ శాస్త్రమే తిరిగి వచ్చేసింది. అప్పుడు ఉండేదాన్ని పూర్తిగా చెప్పాల్సి మన వల్ల చెప్పనవుతుందా కాలేదండి. సరే స్వామి లేని దాన్ని చెప్తా ఉంటా అతని దగ్గర లేని ఎంతనా ఉండదా మన దగ్గర ఉండాలి మన దగ్గర అంత అబద్ధాలే నిజం అనేది లేదు అతని దగ్గర అన్ని నిజమే కదా లేని దాన్ని చెప్పాల్సిన పని లేదు ఉండేదాన్ని చెప్పవాల్సి మన వల్ల కాలేదు అట్టించి ఏం చేయాలంటే స్తోత్రం చేయడు కాదండి స్తోత్రమే భగవంతుడు స్తోత్రం చేయవద్దా అప్పుడు విషయం విషయం కష్టం కాదని చెప్పను కాదంటే చెప్పను కాదు అయితే మనం చెప్తున్నాం ఎందువల్ల స్వామి చెప్తున్నాము అదే దాని వైభవం పూర్తి అయిపోయింది చెప్తున్నామంటే అతను నేను చెప్పిన దాని వల్ల ఆయనకు వైభవం కాదు బాగా తెలుసుకోండి నేను చెప్పిన దాని వల్ల వైభవం కాదు అంటే ఇది ఎందుకు వస్తుంది చెప్తానంటే నా నాడికి శుద్ధం అవ్వాల నా శరీరం శుద్ధం అవ్వాల నా ఆత్మ శుద్ధి అవ్వాల అతనికి నేను అయితే నేను చేయాల ఇది చేయాలంటే ఏం చేయాలా నేను ఈ సరస్వ పారాయణం చేయాల్సింది ఆయన స్తోత్రం చేయాల్సింది అందువల్ల చెప్తున్నాం కానీ అంటే నా నాలుగు శుద్ధి కాబట్టి నా నాలుగు ఇచ్చాడు కదా నాలుగు జిప్పి కీర్తనం కేశవం పదైపం చేతోపద క్షీరం ఉకుత్తమాలని ఒక గ్రంథం కులశేఖరాలు చెప్తున్నాడు దాన్ని చెప్తున్నాడు ఈ ప్రకారం ఈ ఆయన గోరు కానీ ముక్కు కానీ కండు కానీ చేతులు కానీ మన కాళ్ళు కానీ ఎందుకు వద్దంటే అంత భగవంతుడు భగవంతుడికి ఇచ్చి ఆయన కూడా ఈ కాళ్ళు ఆయన పోయలేకుండా నడిచిపోయేదానికి ఈ చేతుడు ఆయన తిరువారాధన చేసేది ఆయన కైంకర్యం చేసింది ఈ కళ్ళు ఆయన్ని చూసి పూర్తిగా పూర్తిగా ఆనందించేది ఈ ముక్కు అనేది ఆయన తిరుతురాయని తీసుకొని ఆ ముక్కు ఎంత వాసన ఎంత వాసన ఈ నోరు ఆయన స్తోత్రం చేసేది అంటాను అందువల్ల ఇది చేసిన దానివల్ల ఆయన వైభవం కాదు అయితే చేస్తున్నాం కదా అంటే ఏంటి అప్పుడు ఇది ఇంత మాత్రం ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పేది స్వామి ఈ ప్రకారం అంటే అది ఇంకోటి చెప్తే లాభం లేదు ఇంకోటి చెప్తే ఉంటుందంటే ఏమి ఎదురు కృష్ణుడు ఆయన వైభవాన్ని ఆయనే చెప్పుకుంటే లాభం ఎవరు నమ్మరు అట్లనే ఆత్మ ప్రశంస అంటారు ఆత్మ ప్రశంస అంటే ఏమర్థం అంటే ఇతనికి ఈయన వైభవం చెప్తున్నాడు ఇతనికి ఇతనే వైభవం చెప్తున్నాడు అని చెప్పి ఆత్మ ప్రశంస అంటారు ఆత్మ ప్రశంస కూడదు అప్పుడు ఏం చేయాలి ఇంకోటి చెప్పాను ఇతనికి వైభవం ఉండాలి ఇతని వైభవం ఉండాలి ఇప్పుడు ఉండదు ఎందువల్ల స్వామి ఇదంతే ఇప్పుడు విషయం తెలిసిన వాళ్ళు విషయం శాస్త్రవాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఓ కృష్ణుడు ప్రధానం కృష్ణుడు సర్వేశుడు ఏషనారాయణ శ్రీమాన్ శ్రీరామణికేతన నాగపర్యంకృద్ధ ఆగతో మధురాపురుణ్ణి శాస్త్రవాక్యం ఉన్నది అదే ప్రకారం చెప్పినాడు అయితే ఆ ప్రకారం ఉంటే దాని వల్ల కృష్ణుడు నిజమేంటి శాస్త్రం తెలిసిన వాళ్ళు సత్వగుణాలు పూర్తిగా పొందిన వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు అదే రజోగుణం తమోగుణం ఉండేటువంటి ఏంటంటే ఏంటంటే సాత్విక శ్రద్ధ ఉండేటువంటి తెలుసుకుంటారు అదే రజోగుణం తమోగుణం స్వామి సత్వగుణం అంటే ఏంటి రజోగుణం అంటే ఏంటి తమోగుణం అంటే ఏంటి అని అది చెప్తారు సత్వగుణం అంటే సాత్విక శ్రద్ధ ఏంటారు అటైతే భగవంతుడు ఆయన స్మృతి తప్ప ఆయన గుర్తు తప్ప భగవతాలు గుర్తు తప్ప ఆచారాలు గుర్తు తప్ప మిగతా ఏం నా మనసులో కానీ నాకు గుర్తు కానీ రానే కాదు ఆ ప్రకారం ఉంటే నా దగ్గర సత్వగుణం ఉండాలి అని అర్థం ఇప్పుడు మీరు ఒక్కొక్కరు తలుచుకోవాలా మన దగ్గర ఉండదా లేదా ఆ గుర్తు ఎక్కడే ఉంటుందా స్వామి అంతా లేదండి రోజున్నర నుంచి మీ గుర్తు ఉంటుంది అప్పుడు ఒకటిన్నర నుంచి సత్వగుణం ఉండాలి అని అర్థం అయిపోయిందంటే అడిగేందుకు లేదు అయిపోయిందంటే అంతే 7.5 అయిపోయింది అనుకోండి ఇంకేంది అప్పుడేంది చూడాలి కదా శరీరం చూసుకోవాలా దీనికి ఏం కావాలా ఇది ఏం కావాలా అది ఏం కావాలా అడతా ఉంటాను కదా అప్పుడు రజోగుణం ఉంటుంది అని అర్థం సరే స్వామి నాకు సరిగా దొరకలేదు శరీరానికి సరిగా దొరకలేదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ దగ్గర తీసుకుంటామా వీరి దగ్గర తీసుకుంటామా అప్పు తీసుకుంటామా లేదా అక్కడ దొంగలిసుకొని వస్తామా అని చెప్పి పడుకుంటామన్నా ఆ ప్రకారం ఉంటే తమోగుణం ఉంటుంది అని అర్థం
సత్వగుణం ప్రధానంగా ఉంటాడు. అయితే మూడు గుణాలు మన దగ్గర ఉండదు, ఇదంతా శరీరంలో ఉండేది. శరీరం మూడు గుణాలు ఉన్నది మనకి. ఈ ప్రకారం సత్వగుణం ఉండే ఒక వృత్తిని కృష్ణుడే దేవుడు, కన్నరల్లా దైవమిల్లై శరణది నిక్కవంతం అన్నింటి నేర్పు దక్కే వడమధురై కిరంద అని చెప్పి ఈ కృష్ణుడే ప్రధానం. మనం ఇల్లు వెళ్ళా ఉండనున్న కన్నన్ కన్నల్లది ఇల్ల యువరు కన్నే ఆశ్చర్యమైన భాషణం. తిన్నన్ వీడు ముదల్ రెండో భక్తి రెండో తిరువాడి దాంట్లో తిన్నన్ వీడు ముదల్ ముడుదమా ఎన్నిటి మీది అని ఎంపెరుమాన్ మన్నం దిన్ను వెళ్ళా ఉడనుండడం కన్నన్ కన్నల్లది ఇల్ల యువరు కన్నే అని చెప్పి ఆశ్చర్యమైన భాషణం. అటైతే కృష్ణుడు తప్ప మనకు రక్షకుడు లేదు, రక్షకుడు లేదు ఆవిడ చెప్తున్నారు. అదంతా ఎలా వస్తుందంటే సత్వగుణం ఉండేటోడికి వస్తుంది. అయితే తమో గుణం రజోగుణం ఉండేటోళ్ళు ఏమనుకుంటారంటే వారు వేరేదో పుస్తకాలు చూస్తారు, కొంచెం కొత్తగా ఎవరో రకరకాలుగా రాస్తా ఉంటారు కదా, ఆ పుస్తకాలు చూసుకుని స్వామి ఇతర దేవుడు అంటేనే ఇతర దేవుడు అంటేనే పురాణంలో లేని చిన్న కథలంతా రాస్తా ఉంటారు. అదంతా మన వినగుండని చెప్తారు కదా, రాసి రాసి స్వామి ఈ ప్రకారం రాసి ఉంటారంటే అటైతే వారు తమో గుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది అంటే వారు ఏమనుకుంటారు, ఇష్టకి చెప్తున్నా అంటే నేను పెద్ద నేను పెద్ద నేను పెద్ద చెప్తున్నాను అంటే ఆ పక్క ఇంకో దేవత నేను పెద్ద నేను నేను పెద్ద నేను పెద్ద నేను చెప్పుకుందండి, ఈ పక్క ఇంకో దేవత నేను పెద్ద నేను పెద్ద చెప్పుకుందండి. దీన్ని ఎవరు పెద్దని తెలవలేదండి. ఎందుకంటే ముగ్గురు ఒకే పెట్టని చెప్తున్నాడు, ఎది నిజమా? అటైతే నాకు నచ్చింది ఆ దేవత అది పట్టుకుంటాం అని పోతారు. వాళ్ళకైతే ఇది తమో గుణం రజో గుణం ఉండాలి ఉంటే దాని వల్ల ఏమనుకుంటారంటే అప్పుడు ఆ ప్రకారం చెప్పినప్పుడు కృష్ణుడు చెప్పిన ప్రకారం మీరు చెప్పాడు కదా అని అనుకుంటారు. కృష్ణుడు చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది నిజం కాదు. అయితే వాళ్ళు చెప్పింది కృష్ణుడు చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పినారు కదా అని అట్లా ఆలోచిస్తారు. ఆ ఆలోచన ఎందుకోసం వస్తుందంటే తమోగుణం రజోగుణం ఉండేదాని కూడా ఆలోచన వస్తుంది. అందువల్ల భాగవత సమాధం దాని ప్రధానంగా ఉండాలి. భాగవత సమాధం లేకుండా భగవత్ సంబంధం లేకుండా ఎవరెవరో ఎవరెప్పుడో ఏదోదో దేవతలు ఎంత పదం ఉంటారు వాళ్ళ సంబంధం అంత మాత్రం పెట్టుకో పెట్టుకుంటే ఏమవుతుంది, మనకి తమగుణం వస్తుంది రజగుణం వస్తుంది, వచ్చిన తర్వాత ఏమవుతుంది, కృష్ణుడి ప్రకారం వాళ్ళు ఉంటారండి వాళ్ళు పెట్టుకున్నా వీళ్ళు పెట్టుకుంటారు అని అట్లా తర్వాత ఏమవుతుంది కృష్ణార్థం వాళ్ళు పెట్టుకున్నా అని వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ ప్రకారం అయిపోతుంది. అందువల్ల ఆత్మ ప్రశంస అయిన పేరు కృష్ణుడు ఆ ప్రకారం గీతలో నేను పెద్దోడు నేను పెద్దోడు నేను పెద్దోడు చెప్పినాడు. అయితే తత్వదర్శి అని చెప్తాడు, తత్వం అనే శ్రీమన్నారాయణుడు కృష్ణుడు తత్వదర్శి అని చెప్తాడంటే వాడు పెద్ద అతను పెద్దోడు అంటే అప్పుడు నమ్మతాడు. ఇది వాళ్ళు ఇది కాకుండా నమ్మాడు ఆ ప్రకారం చెప్పిండా చెప్పిండాడు తిన్నన్ వీడు ముదల్ పొడితమా ఎన్ని మీది అని ఎంపెరుమా మన్నం విన్నమిల్లా ఉడముంద నం కన్నన్ కన్నల్లది ఇల్ల యువరు కన్నే అని చెప్పి ఆశ్చర్యంగా చెప్తున్నాడు. దీంట్లో ప్రధానం రెండు ప్రధానంగా ఉండేది కృష్ణుడే, ప్రళయంగా ఉండేది కృష్ణుడే, అన్ని రెండు కృష్ణుడే అని చెప్పాడు. దీంట్లో పూర్తిగా దీంట్లో ఏమంటే ఆ మూడు ఆళ్వారు ఒక రకంగా చెప్పాడు. ఈ ఆళ్వారుడు మొదటి మూడు ఆళ్వారు కృష్ణుడే దేవుడు అన్నారు. మూడు ఆళ్వారు ఏమో వైగే ఆళ్వారేమి ఊదత్త ఆళ్వారేమి వేద ఆళ్వారేమి వయ్యందగలయా వాళ్ళగడలేని ఇయ్య కలిగో నిలక్కార చెయ్య సుడరాడి ఆనడిక్కి చూటి నేను చొన్నవాడి ఇదరాడి నీకిగబే ఇది వైగే ఆళ్వారు పాసుడు. వయ్యం తగలి అన్వే తగలియా ఆర్వమే నెయ్యా ఎంగురుకి చెంద ఎడుదిరియా నన్గురికి జ్ఞానత్తులకులెక్కేటినే నారణకు జ్ఞానత్తమే పురిందరాన్. ఇది భూదత్తాళ్వార్ పాసుడు. తిరుక్కండేన్ ఒన్వేని కండేన్ ఇగడు మరొక్క నడిరవం కండేన్ చరిత్రను పొన్నాడు కండేన్ గురిసంగం కైకండే ఎన్నాడు అన్నం పాలిన ఇది ఇది వేరాడు కోసం. ఈ ముగ్గురు ఏం చెప్పారంటే కృష్ణుడే దేవుడు, వేరేవో దేవుడు ఏం చెప్పారు. అయితే నాలుగో ఆళ్వారు తిరుమేషి ఆళ్వ వచ్చారు. తిరుమేషి ఆళ్వ ఏమొచ్చారంటే స్వామి కృష్ణుడు తప్ప వేరే దేవుడు లేదన్నారు, కృష్ణుడు తప్ప వేరే దేవుడు లేదన్నారు, కృష్ణుడే దేవుడిని ముదలవాడవారు ముగ్గురు చెప్పారు. అటే కృష్ణుడి కృష్ణుడే దేవుడు అని కృష్ణుడు తప్ప వేరే దేవుడు లేదు అని చెప్పి తిరుమేశారు. దానికి ఆయన ఊరయ్యడాది ఉంది పేరు ఉంది ఆ ప్రకారం ఆయన చెప్పాడు. ఇప్పుడు నమ్మాడారు ఐదు ఆడవారు ఈయన ఏం చెప్పారు అంటే తిన్నన్ వీడు బదిలో నన్ను కన్నన్ కన్నన్నది ఇళ్ళయోరు కన్నే ఆ ముదలాడవారు చెప్పిన ప్రకారం ఆ మాట తీసుకున్నాడు, తిరుమేషి ఆవిడ చెప్పిన ప్రకారం ఆ మాట తీసుకున్నాడు. ముదలాడు వారు చెప్పింది ఏమి కృష్ణుడు దేవుడు అని చెప్పాడు, తిరుమేషి ఆవిడ చెప్పింది కృష్ణుడు తప్ప వేరే దేవుడు లేదని చెప్పేశాడు. రెండు కలిసి నా కన్నన్ కన్నన్నది ఇళ్ళయోరు కన్నే ఆ కృష్ణుడే దేవుడు కృష్ణుడు తప్ప వేరే ఎవడు దేవుడు లేదని చెప్పేశాడు. ఇది నమ్మాడు చెప్పింది. దాంట్లో ఏం చెప్తానంటే
கண்ணனல்லா இல்ல கண்டி சரணதி நிற்க வந்து மண்ணின்பாரு நீக்குதற்கே வடமது வைப்பிறந்தான். ஆ கிருஷ்ணுடே கேட்டான், ஆ கிருஷ்ணுடே ఈ లోకంలో ఉండే బాధాన్ని తగ్గించేదని కోసం ఆయన అవతారం చేసి చెప్తాం కదా, అందువల్ల కరుత్తమనం ఉండు వేండాం, కన్నదల్లా దైవం ఇల్లై కరుత్తమనం ఉండు వేండాం. మీరు ఏం అనుకోబాకండి, ఇది వాళ్ళకి పెద్ద పెద్దని చెప్పారా, అదంతా తమో గుణం రజవ గుణం అన్న చెప్పేది. అందువల్ల పురాణాలనే మూడు రకాల పురాణాలు సాత్విక పురాణం, తామస పురాణం, రాజస పురాణం ఉన్నది. దాంట్లో సాత్విక పురాణం దా ప్రధానంగా తీసుకోవాల, రాజస పురాణం తామస పురాణం తీసుకోకూడదు. అయితే ఆ రాజపు పురాణం తామస పురాణం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే అది సాత్విక పురాణంతో కలిసిపోయి సరిగ్గా పోయితేనే ఒకటి కలిసిందంటే తీసుకోవచ్చు. కలవకుండా సాత్విక పురాణం చెప్పిన దానికి ఆపోజిట్ గా రాజస పురాణమో తామస పురాణమో చెప్పిందంటే అది తీసుకోకూడదు. అది ఎట్లా చూడాలంటే నీ రాజ్యంతో బ్రహ్మ ఆ బ్రహ్మ అనే మాట చెప్తాను. ఎందుకంటే తమో గుణం రజో గుణం అనేది తీసుకోకూడదు. అట్లాంటి చెప్తారు కదా, అందువల్ల కరుత్త మనం ఉండడం వేద్దాం. మీరు ఈ ప్రకారం చెప్పకండి, జమకండి కృష్ణుడే దేవుడు, కన్నరల్లా దేవుడిలే అని చెప్పిన కృష్ణుడు తగ్గ వేరు మనకేమీ అట్లయితేనే అతనే ప్రధానం చెప్పా. ఇది ఏమో చెప్పింది, ఈ ప్రకారం చెప్పిన దాని వల్ల గీతాతడు రక్షకుడు అని చెప్పాడు. సరే, సృష్టి స్థితి స్తంభాలు అన్ని ఇవుడు కృష్ణుడే చెప్తున్నాడు, అన్ని కృష్ణుడే, అన్నిటి కృష్ణుడు కదా, అందువల్ల ఆయన ఒక్కడే ప్రధాన చెప్తాడా. అట్లయితే మిగతా వాళ్ళ దగ్గర పోరా, ఆడవాళ్ళు ఎవరి దగ్గర పోరా, కృష్ణుడు దానికి పేరే కృష్ణదృష్టాతత్వం చేయడు. ఆ ప్రకారం ఆడవారు ఎలా నిలుస్తారంటే మధ్యమని నిలుస్తారు. ఆయన కృష్ణుడు పట్టుకుంటే అందువల్ల కృష్ణుడు దేవుడు అని చెప్పలేదు, మధ్యమని వెళ్ళిపోతాడు. కృష్ణుడు చెప్పాడు, నేను పెద్దని చెప్పాడు. మిగతా వాళ్ళు ఏం చెప్పాడు, వాళ్ళు పెద్ద అని చెప్పాడు. అవి ఏం చెప్పాడు, మధ్యమని వెళ్ళిపడి నేను పెద్ద అని శబ్దాన్ని తీసేశాడు, వాళ్ళు పెద్ద అని చెప్పేసి తీశాడు, అతనే పెద్ద అని చెప్పేశాడు. అప్పుడు ఈయన మధ్య స్థానం నిలుస్తున్నాడు కదా, నేను పెద్ద అంటే కృష్ణుడు చెప్పుకోడు, అదే కృష్ణుడు అబద్ధం చెప్పడా, నిజమే చెప్తాడు. అయితే అది కృష్ణుడు చెప్తే అది లోకాలను తీసుకోడు, నేను చెప్తే తీసుకుంటాను, అమ్మ వాళ్ళు చెప్పిన దానివల్ల తీసుకుంటాడు. అట్లయితేనే ఇది కొంచెం అబద్ధం చెప్పినట్టు కాదు, ఇది మార్పు వస్తుంది. అక్కడ కృష్ణుడు చెప్పింది ఒక రకం, వాడు చెప్పేది ఒక రకం, వాడు చెప్పేది వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు పెద్ద ఆయన అంటారు, కృష్ణుడు చెప్పేది నేను పెద్ద అని అంటాడు. ఈ రెండును వదిలేసి అతనే పెద్ద అని చెప్పాడు కదా. ఈ ప్రకారం చెప్పాలి జనాలకి ఎట్లా మారిపోతాడు సార్, ఎలా మారుతాడు సార్, దీని తొందరడు చెప్తాడు. నేను జనాలు ఎలా యామరిస్తాను తెలుసా, బాగా తెలిసిన జనాలు ఒక రకంగా యామరిస్తాను, తలవకుండా ఉంటే జనం ఒక రకంగా ఏమార్చే జనం రకరకాలు ఉంటుంది. మనం ఆయన చెప్తున్నాడు ఏమార్చేది రకరకాలైన ఒక ఏమార్చుకుని చేస్తాను. ఎట్లంటే శూదనాది గల్వనాది కూర్తరు విసంత కాలం మాదరా కయక్కరెన్న అడగల్ పంట అడుగుతు వేరే ఆ శ్రీనివాసులు తిరుమలండి. శూదనాగి కల్వనాగి దూర్తరుడు ఇసైంత కాలండి. శూదు అని ఒక శబ్దం, కల్వ అని ఒక శబ్దం, రెండు ద్రావిడ భాషలు. శూదు అనే శబ్దం అది సంస్కృత భాష, అది ద్రావిడ భాష తీసుకున్నారు. అయితే కల్వన్ అనే శబ్దం వచ్చి అది ద్రావిడ భాషలే. ఏం అర్థం చెప్తాను, శూదు అంటే అది ఒక రకమైన దొంగతనం, ఏమార్చే దొంగతనం, అది ఒక రకమైన. అదే ప్రకారం కల్వనాది అంటే అది ఒక రకమైన దొంగతనం, ఏమార్చే దొంగతనం. అయితే రెండు ఒకే దొంగతనం కాదు, రెండు ఒకే ఏమార్చేది కాదు. నేను ఈ ప్రకారం రకరకాలుగా ఏమారుస్తా ఉన్నాడు చెప్పే దేవుడు విప్రనారాయణుడు తొండ్రపడిగాడు. ఎట్లా ఏమారుతుందా రకరకాలుగా అన్నా, అట్లయితే సర్వేశ్వరుణ్ణి ఎట్లా ఏమారుస్తాను, అదే జనాన్ని ఎట్లా ఏమారుస్తాను చూడండి. మనం అంటే ఎట్లా ఏమారుతుందంటే ఏది చదవకుండా ఉంటారు ఇప్పుడు కొన్ని మధ్యలో ఏం చదవదు, ఏమి చదవదండి. వాళ్ళు ఏదో పుస్తకాలు చూసి చదువుకొని తెలుసుకుంటారు, మీకు ఇది చెప్పారు వాళ్ళు అది తీవ్రంగా చాలా వస్తుంది. వాళ్ళో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు చూస్తుంటారు. గారు ఓ వీళ్ళ ఎవరు చెప్తారు అంటారు, శాస్త్ర సమ్మతమా అంటే అది గురించి అడగవాకండి నేను చెప్తే సరి అంటారు కదా. ఆ ప్రకారం ఎవరు తెలవలేదు అనుకోండి, ఎవరు తెలవలేదంటే వాళ్ళ దగ్గర ఎంత ఏమాలొచ్చానో ఆ ప్రకారం ఏమొస్తాను. తమకు పండితులుగా ఉంటారు కదా, పెద్ద పెద్ద పండితులుగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక రకంగా ఏమాలిస్తా ఉంటారు. ఎట్లా ఏమాలిస్తా ఉంటే
ఎవరు తలవలేదు అనుకోండి, ఎవరో వాళ్ళకి తలవరా, ఎవరు తలవలేదు, ఏం శాస్త్రం తరలా, ఏం తరలా, ఏదో చాలా అంతర్బుద్ధి అటువంటి వాళ్ళ దగ్గర పోయి నేనే దేవుడు, చూడండి నేను దేవుడు, పైకే 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 శ్రీమన్నారాయణ ఉన్నాడు, ఈ పక్క శివుడు ఉన్నాడు, ఈ పక్క బ్రహ్మ ఉన్నాడు, ఈ పక్క సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఈ పక్క వినాయకుడు ఉన్నాడు, ఏదేంటి పేరు అంతా చెప్తా అంటే అది వింటా ఉంటారు. ఈ శబ్దమే చాలా బాగుంటది, ఈయన చెప్పడం ఎంత బాగుంటది, ఈ ప్రకారం చెప్తున్నాడు, ఈ ప్రకారం చెప్తున్నాడు, వాళ్ళకి ఏం తెలవదు కదా అని నమ్ముకుంటారు. వాళ్ళని ఈ ప్రకారం ఏమరిస్తారంటారు, ఎవరు తొండబడియాడు, సరే వాళ్ళని ఏమార్చేసాడు, విషయం తెలిసినాడు, శాస్త్రం బాగా తెలిసినాడు, ఆ శాస్త్రం బాగా తెలిసినాడు. ఈ అవధి ఎట్లా ఏమంటే శాస్త్రం తెలిసినాడు, భగవంతుని మేలు తెలుసు కదా, అందుకనే ఆ దైవం ఆ భగవంతుని, ఆ భగవంతుని ఎలా తెలుసుకునేది, మనవల్ల తెలుసుకునే కాదే, ఎట్లా తెలుసుకునేది, ఎలా తెలుసుకునేది, ఆయన బంధువు ఎలా ఉంటుంది, ఎట్లా తెలుసుకునేది, మనవల్ల తెలుసుకునే కాదే అని చెప్పి వాళ్ళని ఏమరిస్తాం. రకరకాలుగా ఏమార్చేది, ఒకటి ఏమార్చేది, ఏం తెలవని వాళ్ళ దగ్గర నేనే దేవుడు, నారాడ దేవుడు ఎవరు చూడు, నాకు ఎంత దైవం అని చెప్తా ఉంటే అవునండి అని చెప్పి అనుకుంటారు. అదే మాట పోయి పండితులు చెప్పనవుతుంది, చెప్తేవాడు నీకు తెలియదు, నీకేం తెలుస్తుంది ఏం చెప్పి వాళ్ళు తోడు చెప్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళని చదివినట్టు చెప్పాలి, వాళ్ళ దగ్గర ఎట్లా పోవాలంటే దేవుడు ఉండే వైభవం ఏంటి, అది మన వాళ్ళు చదివించడం, ఆయన ఏదైనా చేయడం అంతే, ఆయన తెలుసుకోవడం అంతే, తెలుసు చాలా పండితులుగా ఉన్నాడే, ఎంత బాగా చెప్తున్నాడు శాస్త్రం చెప్పిన మాటలు అని చెప్పి వాళ్ళు నా దగ్గర ఏమారిపోతారు. అప్పుడు పండితుల్ని నేను వ్యాపారిస్తాను, ఏం తెలవనోళ్ళు వైదికంగా ఉంటారు కదా వాళ్ళు నేను ఏమేస్తాను, అట్లా ఏమార్చేయమైన అయితే ఆ ప్రకారం నమ్మాడు చెప్పడా మధ్యస్థరంగా ఉంటాడు. మధ్యస్థరంగా ఉంటే ఈ ఒక పక్క కృష్ణుడు చెప్పేది వినేదేదు, ఇంకో పక్క వాళ్ళు చెప్పేది వినేది, ఏం చెప్తాడు ఆ రంగకుండా కృష్ణుడే, అతను దేవుడు అతను అప్పుడే తత్వ దర్శి ప్రధానం, తత్వ ఉపదేశం కన్నా తత్వ దర్శి, అటైతే కృష్ణుడు ఉపదేశం చేశాడం కన్నా కృష్ణుణ్ణి తెలిసిన ఆ తత్వ దర్శి, తత్వం అనేది కృష్ణుడు, ఆ తత్వ దర్శి వాడేమంటారు కదా తత్వమే ఏదో దేవత అంటారు, అది ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏది రానే రాదు. ఆ ప్రకారం అట్లా లేకుండా ఆ తత్వదర్శి అని నమ్మాడు ఆ మాట గొప్పది అని చెప్పడమే, నమ్మాడు ఆ మాట గొప్పదని వచ్చినప్పుడమే అప్పుడు తిరువాయువు ఆ భగవద్గీత కన్నా తిరువాయువుకి వాయుభావాన్ని మొదటి చెప్పాడు, ఇది మొదటిగా చెప్పింది. రెండోది రెండోది ఈ గుర్తు గుర్తుగా పెట్టుకొని చాలా సింపుల్గా చెప్పినాను, సులభంగా చెప్పినాను, అది కాకుండా అది ఎంత దానో షార్ట్ చేయాలని ఉంది, చాలా పెద్ద వ్యాఖ్యానం అండి, అది ఎంత దానో షార్ట్ చేయాలో అది సులభంగా చెప్పినాను. రెండోది సరే రెండోది మనం ఏం చూసాము, మొదటిది భక్తు వైలక్షణ్యం, అటది అనే తత్వ ఉపదేశం తత్వ దర్శి వచనం, అప్పుడు తత్వ ఉపదేశం తత్వ దర్శి వచనం అని చెప్పేది, ఇది విశేషం రెండు, అదిదాన్ భక్తు వైలక్షణ్యం. రెండోది ప్రబంధ భావచేస్తుంది, ప్రబంధ ఉదయ హేతు వైలక్షణ్యం, ప్రబంధం ఎందువల్ల పుట్టింది, తిరువాయుడి ఎందువల్ల పుట్టింది, అదే భగవద్గీత ఎందువల్ల పుట్టింది, ఎందువల్ల పుట్టింది, అందువల్ల తెలుస్తుంది. అప్పుడే ఏం కారణం బాగానే తెలుసు, గీత ఎందువల్ల పుట్టింది స్వామి, 5 మందిని జయించాలా, 100 మందిని చంపాలి, అందరికీ తెలుసు గౌరవాలు 100 మందిలో వాళ్ళందరూ పోవాల్సిందే, వాళ్ళు ప్రాణం పోవాల్సిందే, వీళ్ళు 5 మందిలు పంచమాట 5లు కదా, అది కాకుండా ద్రౌపది వాళ్ళ మీద వాళ్ళంతా వాళ్ళంతా జయించాలి కదా, అంతవల్ల ఈ ప్రబంధం పుట్టింది. అటైతే ఇట్లా 5 మందిలు 1 100 మందిలు 1 5 మందులు ప్రాణంతో ఉండాలా జయించాల, 100 మందిలు ప్రాణం పోవాలా, అటైతే అయితే ఈ దీనికోసం భగవద్గీత పుట్టింది, బాగా తెలుస్తుంది యుద్ధాని కోసం పుట్టింది, ఇది చెప్పేటప్పుడు నాకు అర్థమైపోతుంది, అవును స్వామి యుద్ధాని కోసం ఒక ప్రబంధం పుట్టిందని తీసుకోవాలా, పెద్ద ఆక్షేపం ఎవరో వచ్చింది, ఎవరు ఆక్షేపం అంటే మిగతా మతాలు ఉంటారు కదా, అనేది సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని వదిలేసి మిగతా వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళంతా, అదేది పెద్ద భగవద్గీత పెద్దగా తీసుకుంటారా మీరు, యుద్ధాని కోసం పుట్టింది తాను తీసుకుంటున్నారే అని చెప్పారు. అయితే అక్కడ యుద్ధాని కోసం పుట్టింది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు చెప్పిన అభిప్రాయం వేరు, ఇక్కడ ఇక్కడ అని చెప్పే అభిప్రాయం వేరు, రెండు ఒకే అభిప్రాయం కాదు, వాళ్ళు చెప్పేది ఈ భగవద్గీతనే మంచిది కాదు కరెక్ట్ కాదు అని చెప్పేది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు, ఇక్కడ అడిగని చెప్పేది
ఈ భగవద్గీత కదా తిరువాయుడికి అనుభవం చెప్పే జరుగుతుంది నేను చెప్తున్నాను. రెండు ఉంది, అట్లయితే వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నాను అది అర్థం కాదు. ఇప్పుడు తిరువాయుడు ఎందుకు వస్తుందే? సరే ఎవరు ఓడిపోయారు, అంతమంది ఓడిపోయారు, ముందు పెట్టారు కదా. అదే ప్రకారం లోకమే ఓడిపోయి తిరువాయుడు పుట్టింది అనమాట. అట్లయితే ఏంటి, వాళ్ళు చెప్పింది వంద మందిని పోయారు అందువల్ల, అయితే తిరువాయుడు అంటే మొత్తానికి లోకమే ఓడిపోయింది. భగవంతుడు శ్రీమన్ నారాయణుడు ప్రధానం ప్రధానం ప్రధానం, అయితే ఇక్కడ ఒక్కరే జయించారు, జయించింది ఎవరు, శ్రీమన్నారాయణ. తిరువాయుడిని పుట్టిన అభిప్రాయం మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు, భగవంతుడు ఒక్కరే జయించాడు. భగవద్గీత పుట్టిన ప్రకారం వంద మందిని ఓడిపోయారు, 5 మందిని జయించారు. ఇది పుట్టిన ప్రధానం. సరే దీంట్లో ఏంటి స్వామి, దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆశ్చర్యమే చెప్తున్నాను. దీంట్లో ఒక భాషణం, ఆశ్చర్యమైన భాషణం, తీర్పారే 4వ పత్తు 6వ తిరువాడిది. ఆశ్చర్యమైన భాషణం మొదట 6వ తిరువాడిది మొదట భాషణం. తీర్పారే ఆది ఎంగనం నాడుదన్ననే ఓర్పాలి ఒల్ముదల్ ఉట్టనల్కో ఇదిలో ఓర్పాకు தான் செய்து அந்த ஐவரை வெண்பித்த மாயப்போர் தேர்ப்பாதனாருக்கு இவர் சிந்தசூடா சிசக்கின்றதையும் செட்டி. ஆச்சரியமே வாசம், இது வாசனம். 5 மந்திரம் ஜெயிச்சேதனைக்கு அது சரி சுவாமி, ஈனே 5 மந்திரம் ஜெயிச்சேதனைக்கு அப்படின்னு செத்துனாரே இ வாசனம் சொல்லி தீர்ப்பாரையாங்கனி எங்கனம் நாடுதம் அண்ணனே ஓர்பாரிய ஒல்முதல் రావణ భాషలు నాకు ఎంత రావాలంటే మీరు ఏదో చెప్తున్నారంటే మీరు దాన్ని అది అనుకోవడం కూడా చెప్తాను. ఈ భాషలు నేను చెప్పేదాని వల్ల ఓ ఇది అర్థం కాలేదు స్వామి అని చెప్పి మీరు అనుకోవాలని అనుకోవచ్చు. దానికి ఏం అర్థం అనేది అది చెప్పేస్తున్నాను, తెలుగు చెప్పేస్తున్నాను. అది మీరు అర్థం చేసుకుంటే సార్, అటైతే భాషను తెలుసుకోవాల్సిన పని లేదంటే కొంచెం ప్రయత్నం చేస్తుంటే తెలుస్తుంది. అటైతే ఏం చేయాల, ఆలక్ష్యం అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు అయితే ఆ భాషను చూడాలి. చూసిన తర్వాత స్వామి ఏం చెప్పారో అది గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తుని తీసుకుపోయి ఆ భాషను యాడ్ చేయాలన్న చేసిన తర్వాత ఇది ఇది సరిగా వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది. అప్పుడు మనకేమే వచ్చేస్తుంది, ఆ భాష కూడా వచ్చేస్తుంది. ఆ ప్రకారం కోర్పాలు తాం చేయదు అంటూ ఐవరే వెలిమిత్త మాయ కోర్, ఐవరే వెలిమిత్త అంటే 5 మందిని జయించేదని కోసం ఈ ఏంది యుద్ధం ఉన్నాడు. 5 మంది జయించేదని కూడా యుద్ధం చెప్పాడు. వెంటనే నందిలా అట్టాన్ని అడుగుతున్నాడు, ఏం స్వామి 100 మందిని చంపేదని కోసం యుద్ధం చెప్పచ్చు కదా? అట్లా చెప్పాల, 5 మందిని జయించేదని కోసం యుద్ధం అని చెప్పేశాడు. నందిని విచారిస్తాడు, 100 మందిని చంపేది చెప్పచ్చు కదా, ఎందుకోసం చెప్పలేదంటే ఓ 100 మందిని చంపేది అనేది పెద్ద ప్రమాణమే కాదు, అదేం కాదు, అది సంకల్పనిదిగా చేసుకోవచ్చు. అయితే 5 మందిని ఏం చెప్తున్నారంటే నాకు యుద్ధం వద్దు, నాకు యుద్ధం వద్దు, ఏమొద్దు ఏమొద్దు, నేను పోతాను, నేను అడవికి పోతాను, అడవికి పోయి నేను భిక్షలైతేనే తింటాను. అటువంటి ఈ మాటతో చెప్తున్నాడు, నేను భిక్షలైతేనే తింటాను, వాళ్ళు సంకోచి నేను వాళ్ళని సందేశం నేను జయించాలనా, వాళ్ళని జయించాలని పడలేదు, జయించాలనుకోలేదు. ప్రతి ఒక్కరు ఈ ప్రకారం ఉండుకోకపోయి నేను పెద్దగా ఈ ప్రకారం ఉన్నప్పుడు ఏం ఒక మాట చెప్తాను స్వామి, ఆ బండి పెరుమాళ్ళు తీరంగా వచ్చాడు, తీరంగా వచ్చిందా పెరుమాళ్ళు చేయించాలా, రష్గా ఉంటుంది, చాలా రష్గా ఉంటుంది, రష్గా ఉంటుంది. ఆ దగ్గరకు పోయా మన దగ్గర అక్కడ నిలబడి చూడండి, అక్కడ నిలబడి చూడండి అంటే పోటీ పోటీ ఉంటారు, పోటీ పోటీ అన్ని అన్నింటి వచ్చేకూడదు, బట్ ఆకూడదు ఎట రావద్దు. అక్కడ నిలబడి మనకి భగవంతుని సేవించాలంటే చక్కగా చేయించవచ్చు. అక్కడ కొంచెం శ్రమ ఉంటుంది, శ్రమం లేదని చెప్పలేదు. అప్పుడు శ్రమ ఉన్నా కూడా స్వామి చెప్పారు కదా అక్కడ నిలబెడతాము నిలబెడతాము అని కోపం చెప్తారా, ఇంకొక చెప్పింది అక్కడ నిలబ ఈ తిరుమలనే ఇదే జరగండి జరగండి మనం చెప్తా ఉంటే మనం ఏం చెప్తాము, ఆయన చేపట్టి లాగుతాడు, అది ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ లాగుతాం, లాగినప్పుడు మనం అక్కడే చూస్తాం ఉన్నాయా అని చెప్పి ఈ ప్రకారం అక్కడ చూస్తూ ఉంటాం, చూస్తాడు పోటీ 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 చూసేది పోటీ పోటీ అంటాడా, ఉంటే ఉంటే చెప్పి అక్కడ నిలబడి చేస్తా ఉంటాం కదా. అప్పుడు చేయించాలంటే మన ప్రయత్నం చేసుకోవాలి కదా, ఏదైనా ఒకటి చెయ్యాలి కదా. ఆ ప్రకారం యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలంటే వీళ్ళు పడంతరంగా నాకు యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం వద్దు, నేను అణువికైనా పోతాను, నేను భిక్షలు రాజు రాజ్యం అక్కర్లేదు ఏం అక్కర్లేదు అంటే వాళ్ళని జయించేదా కష్టం, వాళ్ళని జయించేదా. ఎప్పుడైనా సరే నాకు ఇప్పుడు ఒకడికి ఒంట్లో బాగాలేదు, మందులు తీసుకుంటే అది ఒంటి బాగాలేకపోతుంది, నేను మందులే తిన్నాం అని చెప్తే ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ఏం చేసేటోమే తింటే కదా ఒంట్లో బాగాయిపోతుంది, తిన్న తిన్నీ ఇంత కడంతరంగా ఇటు చేస్తా ఉంటే ఏమైపోతుంది. ఆ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు యుద్ధం చేయని యుద్ధం చేయని. అందువల్ల ఆరుగారు ఏం చెప్పారంటే ఆ 5 మందిని జయించేయకుండా కష్టం,
వీరిని అంతమంది చంపేది కదా, కష్టమే కాదు. అందువల్ల ఓర్పాగు తాను చేయగలిగిత మాయప్పో తీర్పాదనకు అటైతే అది ఎందువల్ల పుట్టిందని తెలిసిపోయింది. 500 జయించాలా, 100 చంపాలా. ఇప్పుడు తిరువాడుని ఎందువల్ల స్వామి, ఎందువల్లని రేపు చూస్తాం. ఆళ్వారం తిరుమాణేషం ఆచార్యం తిరువిగ్రేషం మానవతారం తిరువడి ఆశ్చర్యమైన విషయం, తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటంటే ఆ తిరువాయుడి వైభవం తెలుసుకున్నానంటే మొదట ఏం చేసింది మనం తిరగది, భగవంతుడికి ఆనందం అంత ఆనందం. ఆయనకి ఆళ్వారంటే ప్రాణం, ఆళ్వారంటే అంత ప్రాణం భగవంతుడికి. ఆ ఆళ్వార్ చేసే శ్రీశుక్తి తెలుసుకున్నాడా ఇతనికి ఏదైనా చేస్తానని చెప్తాడు. అందువల్ల ఇంత మాత్రం చెప్తాను, మనం చూస్తాం సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. ఆళ్వార్ అందరి త్రివిగ్రేషణం ఆచార్యని త్రివిగ్రేషణం భాగవతాలు తిరువడి కలిగి శరణం.